ఆషేర్ క్రిసోలైట్ వచ్చిన తర్వాత మన ప్రోగ్రాం ఉంటుంది. ఇంకా ఈ లోపల మిగతా పాటలు పాడే వాళ్ళని కూడా పాడిచ్చేస్తాం. బేతేల్ ప్రార్థనా మందిరం యూత్ కోవర్ నుంచి డాక్టర్ సూజన్ నిసి అంటీ వచ్చి ఒక పాట పాడుతారు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం
పరిచయం చేస్తారు వారి బావగారైన కార్తీక్ రాయపు. Praise the Lord. Good evening all. I take this wonderful opportunity or great honor or happy privilege to invite Mr. Dakarapu Asher and Divya to the stage. Can we welcome with a big applause? Asher, can you go to the right? Yeah, go to the right. That's it. Thank you. రాజేంద్ర ప్రసాద్ గారు స్టేజ్ మీదకి రావాల్సిన స్పిరిచువల్లీ గ్రోన్ పీపుల్ అంత ఈజీగా చాలామంది హెల్ప్ చేశారు మ్యారేజ్ విషయంలో, చాలామంది ప్రేయర్ చేశారు సంఘ పెద్దలు. దివ్య గురించి చెప్పాలి అంటే నేను ఇమాన్యుయల్ జయరాజ్ గారితో ఒక 15 మినిట్స్ కార్ ట్రావెల్ చేశాను. ఇమాన్యుయల్ జయరాజ్ వచ్చేసి వాళ్ళ సంఘ పెద్ద అనమాట, హెబ్రోన్ మినిస్ట్రీస్లో హెడ్ విజయవాడలో. సో అతను చెప్తూ వచ్చాడు ఈ రోజుల్లో మనము అంత రిస్క్ చేయలేము, ఒక మ్యాచ్ని ఫిక్స్ చేయాలి అంటే అందరూ తెలిసి చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, మనం చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఈ వీళ్ళని, ఈ ఫ్యామిలీని నేను వీళ్ళు ప్రపోజ్ చేసినానికి నేను రెస్ట్ తీసుకుంటాను అని చెప్పాడు. సో అది ఇట్స్ ఎ గ్రేట్ టెస్టిమోనీ అనిపించింది దివ్యా పట్ల వాళ్ళ ఒక ఫ్యామిలీని బట్టి. దాన్ని బట్టి మేము దేవుని యొక్క నడిపింపు ఉంది అనుకున్నాము. యాషర్ కూడా చాలా టైం తీసుకున్నాడు ప్రొఫైల్ చూసిన తర్వాత. హీ కెప్ట్ ఇన్ ప్రేయర్ ఫర్ నియర్లీ 1 or 2 months. దాని తర్వాతనే దే వెంట్ ఆన్. సో దేవుని ఒక నడిపింపు ఖచ్చితంగా ఉంది అని మేము తెలుసుకోగలిగాము ఈ విషయంలో. సో బోత్ ఆర్ స్పిరిచువల్లీ వెల్ గ్రోన్ పీపుల్. సో యా, ఐ వన్స్ అగైన్ కంగ్రాచులేట్ యూ బోత్ పీపుల్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ కార్తీక్. ఇంకా మనం మెసేజ్ టైంలోకి వచ్చాం. మనకు ప్రోగ్రామ్ షీట్లో ఉన్న దానిని బట్టి ప్రోగ్రాంలో ఉన్నవారు త్వరగా మీ ప్రోగ్రాం, ఎందుకంటే ఇప్పటికి సమయం చాలా అయింది, ప్రోగ్రాంలో ఉన్నవారు ముందుకు వచ్చి కూర్చోవలసింది కోరుచున్నా. త్వరగా స్టేజ్ దగ్గరకు వచ్చి మీ బాధ్యతలు మీరు నిర్వర్తించవలసింది కోరుచున్నా. విబి రాజేంద్ర ప్రసాద్ గారు మెసేజ్ కొరకు ప్రార్థన చేస్తారు. యేసురత్నం గారు వచ్చి ఉంటే స్క్రిప్చర్ రీడింగ్ కొరకు రెడీగా ఉండవలసింది కోరుచున్నా. రాజేంద్ర ప్రసాద్ గారు త్వరగా రావాల్సింది కోరుచున్నా. యేసురత్నం గారు అందరూ తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థనలోకి వెళ్ళాం. ప్రార్థన.
మహోన్నతుడైన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ మహాకృపను బట్టి, ప్రేమను బట్టి అయ్యా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మమ్మల్ని స్వరక్తం మెచ్చుకొని నీ బిడ్డలుగా నీ సొత్తైన జనాంగంగా మమ్మల్ని చేసుకుని రక్షించిన నాటి నుండి కాపాడుతున్నావు, భద్రపరుస్తున్నావు. అందరి బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో దేవా నాయన నీ బిడ్డలు ఆశయాన్ని బట్టి అలాగూ దివ్యాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కనికరించండి, బిడ్డలను మీరు కుటుంబంగా చేశారు, అందుని బట్టి నీకు స్తోత్రాలు. అయా కుటుంబం ఆశీర్వాద కుటుంబంగా ఉండడానికి సహాయం చేయండి నాయన. కుటుంబాలు కట్టే దేవుడివి, అందుని బట్టి నీకు స్తోత్రాలు. కుటుంబాన్ని బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ కుటుంబానికి అవసరమైన సంగతులు మీ దాసుల ద్వారా మీరు బయలుపరచమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు నాయన. కనికరించి కృప చూపించి మీరు నడిపించిన నీ ప్రేమ అంతటి కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంత మాత్రమే కాకుండా దేవా ఈ సమయంలో నాయన పాటల ద్వారా మిమ్మల్ని మహింపరచడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా స్తోత్రాలు. వాక్య భాగానికి వచ్చి ఉండగా అయ్యా వాక్యం చెప్పబో మీ దాసుల్ని సిలిసాట్ని మరుగుపరిచి అవసరమైన సంగతులు సంఘానికి అలాగే చేరవచ్చిన బిడ్డలకి ముఖ్యంగా నూతన దంపతులకి ప్రభువా మీరు మీ మాటలు తెలియపరచవలసిందిగా కోరుకుంటూ మమ్మల్ని మీకు సమర్పించుకుంటూ మరి మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో స్క్రిప్చర్ రీడింగ్ లలితమ్మ గారు పొదలకూరు యేసుక్రీస్తు సంఘం ఫౌండర్ డైరెక్టర్ గారు వచ్చి కీర్తనలు 128వ అధ్యాయాన్ని చదవవలసింది కోరుచున్నా. లలితమ్మ గారు పొదలకూరు అంటే త్వరగా రావాలి. ఇక్కడ నేను ఇస్తాను. ఓకే పొందగా వచ్చిన పెద్దలందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీ కష్టార్జితం అనిపించదు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవాళి వలె రెండును. నీలోగిట్లో నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కలు వలె ఉందరు. ఇది మొద యెహోవా యందు భయభక్తులు గలవారు ఎలాగూ ఆశీర్వదింపబడతారు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలం అంతా యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇది మొదలుకొని యెహోవా సమాధానం ఉండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆంటీ. ఆంటీ అద్దాలు తెచ్చుకోలేదు, అందువల్ల ఇదైంది. ఈ సమయంలో మా ఆత్మీయ తండ్రి షారోన్ మందిరం యొక్క వ్యవస్థాపకులు అయిన ఎం ప్రభుదాస్ గారిని
దేవుని వర్తమానం ఇవ్వాల్సిందిగా కోరుచున్నా. ప్రియమైన వారలారా, కొరింథీయులకు భక్తుడైనటువంటి పౌలు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం నుండి ఇలాగ వ్రాయబడి ఉన్నది. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంభముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. ప్రార్థన. ప్రియప్రభ, గొప్పదేవ, మీకు వందనములు స్తోత్రములు. ఈ సమయంలో వధూవరులు ఆషేర్ కొరకు, దివ్య క్రిస్లైట్ కొరకు స్తుతి చెల్లిస్తున్నాం. ఈ రిసెప్షన్ సమయం, వాక్య పరిచర్య సమయం, నూతన దంపతులకు చేరినటువంటి ప్రతి ఒక్కరికి దీవెనకరముగా చేయమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. మనం వధూవరులను చూస్తూ ఉండగా ఇక్కడ ఉన్నటువంటి వారిలో ముఖ్యమైనటువంటి బంధువులందరూ 11వ తేదీ విజయవాడలో మీరు వీరి వివాహానికి హాజరయ్యారు. ఆన్లైన్లో వీక్షించినటువంటి వారిలో మరి మా కుటుంబం కూడా సూళూరుపేట నుండి మేము వీక్షించాం. దేవుడు చాలా చక్కగా జరిగించినటువంటి వివాహాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సహోదరులు మోసెస్ గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తున్నాను. 7వ తేదీ నా సెల్కు సోనీ ఒక మెసేజ్ పెట్టారు, అంకుల్ బుక్స్ సర్దుతూ ఉంటే ఈ బుక్ కనిపించింది, మీరు 5/6/1989 మా పేరెంట్స్కు మీరు ప్రజెంట్ చేసినటువంటి బుక్ అని. ఆ బుక్ యొక్క టైటిల్ ఏంటంటే ట్రావెలింగ్ టువర్డ్స్ సన్షైన్ బై మిసెస్ చార్లెస్ ఈ కౌమన్. అది చాలా ఫేమస్ బుక్. అది సూర్యోదయం వైపు ప్రయాణించుట, శ్రమలో నుండి బాధలో నుండి నిరీక్షణతో వెలుగులోనికి ప్రవేశించుట అని. నేను 82-83లో గూడూరులో ఉన్నాను. దైవజనులు యేసుదాస్ గారు 75లో సూళూరుపేటలో వారు షారోన్ పరిచర్య ప్రారంభించారు. అయితే 74లోనే యేసుదాస్ గారు దైవజనులు ప్రారంభింపక మునుపు నేను ఇంకొకరు కలిసి పరిచర్య చేసేవారం. 74 పరిచర్య పైన 75వ సంవత్సరం ప్రారంభించబడినటువంటి పరిచర్య కట్టబడింది. 82-83 గూడూరులో ఉన్నటువంటి కాలం నుండి మరి మోసెస్ గారు కుటుంబం ఆశీర్వాదం గారిని, అలాగూ వారి యొక్క సపోర్ట్ జ్యేష్ఠాస్ గారికి ఎంతో ఉండేది. చాలా చక్కగా వారు రైల్వేస్లో వర్క్ చేస్తూ దైవదాసునికి సహకారం అందించడం, స్పెషల్ మీటింగ్స్లో వారు ఆ ఫుడ్ ఇన్ఛార్జిగా ఉండి బాధ్యతలన్నీ తీసుకోవటం, అవన్నీ నాకు చాలా బాగా జ్ఞాపకం ఉంటూ ఉన్నాయి. దేవుడు ఒక మంచి కుటుంబంలోనికి బిడ్డ దివ్య క్రిస్లైట్ను తీసుకుని వచ్చారు. మంచి మరి వాతావరణం ఉన్నటువంటి, అలాగూ అంతకు మునుపు తరాల్లో భక్తి పరులైనటువంటి పూర్వీకులను కలిగినటువంటి అటు ఆశీర్వాదం గారు ఏమి, అలాగే సిస్టర్ ఫీబే గారి తల్లిదండ్రులు కూడా, వారిని కూడా నేను గమనిస్తూ ఉండేవాడిని. కోవూరు లేక నెల్లూరు వెళ్ళినప్పుడు చాలా కామ్గా సిస్టర్ ఫీబే యొక్క తల్లిగారు వారు ఇంటి విషయాలు చూసుకుంటూ ఉండేటటువంటి వారు. నాకు అనిపించేది దేవుడు కుటుంబాల్లో నుండి వ్యక్తులను ఏర్పరచుకోవటం చాలా గొప్ప సంగతి. అంతేకాదు కపుల్స్ను పరిచయం చేసినటువంటి మరి కార్తిక్ సోని యొక్క హస్బెండ్ సూళూరుపేట షారోన్ మినిస్ట్రీస్ నుండి, అందును బట్టి కూడా ప్రత్యేకంగా ఈ కుటుంబంతో దేవుడు మాకు ఇచ్చినటువంటి అనుబంధాన్ని బట్టి, అలాగే బేతెల్ పరిచర్య, బేతెల్ పెళ్ళకూరు కాలనీ పరిచర్య స్టార్ట్ చేయక మునుపు దేవుడు గూడూరులో వారి నుంచి, ఆ తర్వాత కోవూరు బేతెల్లో పరిచర్య స్టార్ట్ అయిన తర్వాత మోసెస్ గారిని, సోదరుడు జోయల్ను, అలాగూ రాజేంద్ర ప్రసాద్ గారిని ప్రభు వాడుకుంటూ వచ్చి ఆ పరిచర్యను బిల్డ్ చేశారు. వారు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తూ వచ్చారు. నేను వర్తమానంలోనికి నేరుగా వెళ్ళక మునుపు 2 మాటలు చెప్తాను. ప్రపంచానికి ఎవరు కావాలి ఆలోచించండి.
వెంటనే మన అందరి నోళ్ళ వచ్చేటటువంటి ప్రశ్న జవాబు ఏంటంటే డాక్టర్స్ కావాలి, అవునా కాదా? ఇప్పుడు దివ్య క్రిసలైట్ ఏమంటుందంటే మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఐఎమ్ టూ బిజీ అనొచ్చు భర్తతో. నా అవసరం ప్రపంచానికి చాలా ఎంతో ఉంది కదండి, మీకు తెలుసు కదా. మాకు చాలా మా టైం ప్రజలు కోరుతూ ఉంటారు, మా కన్సల్టేషన్ కోరుతూ ఉంటారు అని చెప్పవచ్చు. నిజమే, ప్రపంచానికి టెక్నికల్ పీపుల్ కావాలి, డాక్టర్స్ కావాలి, డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళు కావాలి, స్కిల్స్ ఉన్నవాళ్ళు కావాలి. అయితే దేవుని కోణంలో నుండి ఎవరు కావాలి? ఇది ప్రశ్న. ఇండియా దేశానికి ఈరోజు ఒక మంచి పిఎం గారిని కలిగి ఉన్నందుకు మనం దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉంటాం. వారు దేశాన్ని కాపాడగలిగేటటువంటి నిర్ణయాలు తీసుకుంటూ సరిహద్దులను కాపాడుతూ నడిపిస్తూ ఉన్నందుకు, సంఘాన్ని నడిపించడం అటువంటిదే, కుటుంబాన్ని నడిపించడం అటువంటిదే, జ్ఞాపకం పెట్టుకుందాం. అడ్మినిస్ట్రేషన్ అనేది అనేక చోట్ల కొన్ని ప్రిన్సిపల్స్ను అనుసరించి ఉంటుంది. కనుక ఈ దినాల్లో ప్రపంచం యొక్క ఆవశ్యకత లౌకిక దృష్టిలో చూస్తే వీ నీడ్ స్పెషలిస్ట్, వీ నీడ్ ఎక్స్పర్ట్స్, అది వాస్తవమే. కానీ దేవుని కోణములో నుండి ఎవరు కావాలి? ఇది మన ప్రశ్న. దేవునికి వ్యక్తులు కావాలి, దేవునికి కుటుంబాలు కావాలి. కుటుంబాల్లో నుండి జనాంగాలు వస్తాయి, గుర్తుంచుకుందాం మనం. వ్యక్తి, కుటుంబము, జనాంగము. బైబిల్ గ్రంథంలో నుండి అబ్రహాం మనకు కనిపిస్తాడు, అలాగే కుటుంబంలో నుండి ఇశ్రాయేలీయులు జనాంగంగా ఏర్పడినటువంటి వారు కనబడతారు. అలాగే డేవిడ్ను దేవుడు దీవించి వారి డైనాసిటీని దేవుడు ఆశీర్వదించినటువంటి విధానం చూసినప్పుడు గాడ్ హ్యాస్ గాట్ ఏ మెథడ్ ఆఫ్ ఫంక్షనింగ్. దేవుడు పనిచేసేటటువంటి పద్ధతి మన జ్ఞానానికి అందనిదిగా ఉంటుంది. యేసుప్రభు 12 మందినే ఎందుకు అపొస్తలుగా ఏర్పరచుకున్నాడు? చాలామందిని రిక్రూట్ చేసుకుని ఉండాలి, అలాగైతే చాలా ఫాస్ట్గా సేవ జరిగి ఉండవచ్చు కదా. ఎందుకు యేసుప్రభు 12 మందినే ఆయన ఎన్నుకున్నాడు? ఒక ప్రక్క బహిరంగ పరిచర్య చేస్తూ వారిని ప్రత్యేకంగా ప్రభు తర్బీదు చేస్తూ వచ్చాడు. మానవ జ్ఞానానికి దేవుడు పనిచేసేటటువంటి పద్ధతి కొంత అర్థమవుతుంది, కానీ కొంత అర్థం కాదు, జ్ఞాపకం పెట్టుకుందాం మనం. గాడ్ హ్యాస్ గాట్ ఏ డిఫరెంట్ మెథడ్ ఆఫ్ వర్కింగ్. దేవునితో సహవాసం చేసేవారికి, దేవుని మాటలు వినేటటువంటి వారికి మాత్రమే దేవుడు పనిచేసేటటువంటి పద్ధతి అర్థమవుతుంది, గుర్తుంచుకోండి. మిగిలినటువంటి వారికి సబ్జెక్ట్స్ అర్థం కావచ్చు, లోకంలో ఎన్నో విషయాలు అర్థం కావచ్చు, కానీ దేవునికి వ్యక్తులు, దేవునికి కుటుంబాలు కావాలి. దేవుడు వెతుకుతూ ఉన్నాడు. ఏ బిడ్డను ఏ కుటుంబంలో ఎప్పుడు జన్మింపచేయాలి అనేది దేవుని అనాది సంకల్పం, దేవుని ప్రణాళిక. సో ఈ సాయంకాలం బై యాక్సిడెంట్ మనం ఇక్కడ లేం. దేవుడు మనల్ని మరి తన సంకల్పం చొప్పున ఈ రిసెప్షన్లోనికి తీసుకుని వచ్చాడు. మామూలుగా రిసెప్షన్లో చక్కని కుటుంబ జీవితానికి అవసరమైనటువంటి సూత్రాలు లేక టిప్స్ లేకుంటే సలహాలు చెప్పడం అది వాడుగ్గా ఉంటుంది. నేను కూడా అదే పద్ధతిలో 7 విషయాలు చాలా క్లుప్తంగా నేను జ్ఞాపకం చేయబోతూ ఉన్నాను. మొట్టమొదటిది, వ్యక్తి తన భార్యను లేక భర్తను, భర్త భార్యను, భార్య తన భర్తను అర్థం చేసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనం చదువుకున్నటువంటి మొదటి కొరింథీ 13:4 ప్రేమ దీర్ఘకాలము సహించును అని చదువుకుంటూ ఉన్నాం. ప్రేమ, సో పరస్పర అవగాహన అనేది చాలా కేర్ఫుల్గా మనము అర్థం చేసుకోవాల్సినటువంటి టాపిక్. సాధారణంగా పెళ్ళి అయ్యేటటువంటి వాళ్ళు పెళ్ళికి ముందు కలలు కంటూ ఉంటారు. ఏమని అంటే, వాళ్ళు కోరుకునేటటువంటి పర్ఫెక్ట్ భార్య, పర్ఫెక్ట్ భర్త దొరకాలి అని. 100% వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి వాళ్ళు డే 1 నుండే
వారి జీవితంలో ప్రవేశించరు, వాళ్ళు ఇంపర్ఫెక్ట్గానే ఉంటారు. వారు కుటుంబ జీవితంలో ముందుకు సాగి వెళుతూ ఉండగా నేర్చుకుంటారు, దేవుడు నేర్పిస్తాడు, అప్పుడు వారు సంపూర్ణతలోనికి సాగిపోతారు. కొన్నిమార్లు అనిపిస్తుంది, నేను ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసింది, నేను ఇంతకాలం ప్రార్థన చేసింది, నెరవేర్పు కొంతే చూస్తూ ఉన్నాను, ఎక్కువ చూడలేకపోతున్నాను అని కొన్నిమార్లు సందేహం వస్తుంది భర్తకు లేక భార్యకు, విశ్వాసులకు సహా గుర్తుంచుకోనండి. బట్ మనం గమనించవలసింది ఏంటంటే 100% మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా అవతలి వారు ఉండరు. కనుక మనము అవతలి వారి యొక్క టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ జ్ఞాపకం చేసుకోవాలి. ఆదికాండం 41వ అధ్యాయంలో 45వ వచనంలో ఫరో మరి జోసఫ్కు జప్నత్పనేహు అని పేరు పెట్టి ఆసెనతును తీసుకుని ఇచ్చి వచ్చి పెళ్లి చేశాడు. ఆసెనతును ఫరో ప్రపోజ్ చేసి తానే పెళ్లి పెద్దగా తండ్రి స్థానంలో నిలవబడి ఆ వివాహాన్ని జరిగించినప్పుడు జోసఫ్కి ఎలా ఉండుంటుంది? తండ్రి లేడు, రక్త సంబంధికులు లేరు, బంధువులు లేరు, చేసుకున్నటువంటి భార్య డిఫరెంట్ కల్చర్ నుండి ఆమె వచ్చింది. మరి ఎన్నో ప్రశ్నలు తన మనస్సులో ఉండుండాలి. మనము ఆసెనతు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే మనం ఆసెనతి జీవితంలో గమనించగలిగినటువంటి విషయాలు, డైరెక్ట్గా ఆమె మాట్లాడినట్టు కనబడదు ఎక్కడ, కానీ ఇండైరెక్ట్గా తాను ఎంత సహకరించిందో, ఎంత సపోర్ట్ చేసిందో మనము ఆదికాండంలో ఆ 43వ అధ్యాయంలో కానివ్వండి, 45వ అధ్యాయంలో కానివ్వండి, అవన్నీ మనం చదువుతూ ఉంటే 43వ అధ్యాయంలో జోసఫ్ యొక్క బ్రదర్స్ ఇంట్లోకి వచ్చినప్పుడు జోసఫ్ నీళ్ళిప్పిస్తాడు వాళ్ళు కాళ్ళు కడుక్కోవటానికి. వీళ్ళు అసలు మన ఇంట్లోకి రావటానికి తగిన వాళ్ళ? వారు నిన్ను ఏం చేశారు, వారిని ఇంట్లోకి రానివ్వకూడదు అని చెప్పి ఉండాలి. బట్ షీ నెవర్ ఓపెన్ హర్ మౌత్, ఆమె కోఆపరేట్ చేసింది. ఆ తరువాత వచనాల్లో కూడాను 24 కానివ్వండి 26వ వచనం కానివ్వండి మనం చదువుతూ ఉంటే ఆమె చాలా చక్కగా భర్తకు సహకరించినటువంటి విధానం. ఆఖరిగా 45వ అధ్యాయంలోనికి వస్తే 18వ వచనంలో జోసఫ్ తన తండ్రి కబురు చేస్తూ ఉన్నాడు, మీరందరూ వచ్చేసేయండి, మీరందరూ ఈజిప్ట్కి రండి, మీరు ఈజిప్ట్కి వస్తే నేను మిమ్మల్ని చూసుకుంటాను, నేను మిమ్మల్ని పోషిస్తాను. ఎవరు ఒప్పుకుంటారండి ఈ రోజుల్లో? ఎవరు ఒప్పుకుంటారు? మీ వాళ్ళందరినీ నేను చూడాలా, వాళ్ళందరికీ పరిచర్య చేయాలా, మనకున్న ఆస్తి అంతా వీళ్ళు తినేసేయాలా అనేటటువంటి ప్రశ్నలు ఆసినత రైజ్ చేసి ఉండొచ్చు. కానీ ఆమె రైజ్ చేసినట్టుగా కానీ, ఆమె నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ స్టార్ట్ చేసినట్టుగా కానీ మనము చదవం. అక్కడ పూర్ణ హృదయంతో భర్తకు తాను సహకరించింది. సో కోరహ కుమారులు 45వ కీర్తన 10వ వచనంలో కుమారి ఆలకించుము, ఆలోచించి చెవి ఎగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము అని వ్రాయబడిన రీతిగా 45:10 కీర్తన ఆమె జోసఫ్ యొక్క జనాంగాన్ని తన జనాంగంగా ప్రేమించింది, ప్రేమించి భర్తకు సహకరించింది. ఇది ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం! ఈ దినాల్లో ఇండియాలో న్యూక్లియస్ ఫ్యామిలీస్ ఎక్కువ అవుతూ ఉన్నాయి. అంటే నేను, నా భర్త, నా పిల్లలు, అంతకు తప్ప మేము ఎవరిని చూడలేము అనేటటువంటి టెండెన్సీస్, వెస్టర్న్ టెండెన్సీస్ ఇండియాలో కూడాను చాలా త్వరితంగా మనము వ్యాపించడం చూడగలుగుతూ ఉన్నాం. అయితే ఇండియన్ కల్చర్, మనం ఎదిగినటువంటి ఈ దేశం మొదటి నుండి సాంఘికమైనటువంటి కొన్ని పద్ధతులు, కట్టుబాట్లు ఉన్నాయి కనుక ఏ మత విశ్వాసానికి చెందినవారైనా కుటుంబ వ్యవస్థ సాధ్యమైనంత మటుకు పటిష్టంగా ఉంటుంది. బంధువులతో, పెద్దలతో కలిసి ద ఫౌండేషన్స్ ఆఫ్ ఫ్యామిలీ ఆర్ నాట్ వెరీ మచ్ షేకెన్. కొంత మటుకు షేక్ అవుతూ ఉన్నాయి కానీ నాట్ మచ్. ఇక్కడ ఆసెనతు జోసఫ్కు తాను లోబడినటువంటి విధానం మనం చూసినప్పుడు తాను తన పూర్ణ మనస్సుతో భర్తకు సహకరించింది. సో మొట్టమొదటి నియమం, ఒకరినొకరు సరైన రీతిగా అర్థం చేసుకోవాలి.
జోసెఫ్ ఎంత ప్రేమించి ఉంటాడో ఆమె అంతగా భర్తకు లోబడి భర్త తరఫు వారిని వాళ్ళందరూ కనాన్ నుండి కదలొస్తే ఈజిప్టుకు ఆ గోషెను ప్రాంతంలో వారందరూ ఉంటూ ఉంటే వారందరి బాగోగులు చూడటం అనేది సింపుల్ థింగ్ ఏమి కాదు. ఏది అవసరమైనా జోసెఫ్ 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 అనేవాళ్ళు. ఎందుకండి మనకింత తలనొప్పి, నిద్ర ఉండదు, అన్ని పనులు అన్ని బాధ్యతలు, మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేస్తున్నారు అనలేదు. తాను కోఆపరేట్ చేసి ఉండకపోతే ఖచ్చితంగా రికార్డ్ చేయబడి ఉండేది. వారి కుమారులు ఇరువురు గోత్రకర్తలు అయ్యారు. ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప దీవెన. నేను రెండో నియమంలోనికి వెళుతూ ఉన్నాను. భార్యాభర్తలు ఇరువురు ఓపెన్గా ఉండటం, ప్లెయిన్గా ఉండటం, ఒకరికొకరు సలహాలు ఇవ్వటం. బీ ప్లెయిన్, ఓపెన్ అండ్ సబ్జెక్ట్ టు సజెషన్స్ అనేది నేను చెప్పదలుచుకున్నటువంటి రెండవ అంశం. పేతురు తన మొదటి పత్రికలో 3:5-6 అబ్రహాము శారాలను గురించి ప్రస్తావిస్తూ, శారా అబ్రహామును తన యజమానుడని పిలుస్తూ లోబడి ఉన్నది అని పేతురు భక్తుడు చెప్పాడు. సో ఒకరికొకరు, పురుషుడు చెప్పినప్పుడు భార్య వింటం మాత్రమే కాదు, లేక భార్య చెప్పినప్పుడు సహా పురుషుడు వినాలి. ఆదికాండం 16:2 శారయ్య మాట అబ్రహాము వినేను అని వ్రాయబడి ఉన్నది. అక్కడ తాను దేవుణ్ణి అడిగి ఉంటే ఈనాడు ప్రపంచ చరిత్ర వేరుగా ఉండేది, మిడిల్ ఈస్ట్ పరిస్థితి వేరుగా ఉండేది. అక్కడ వ్రాయబడిన మాట అబ్రహాము శారయ్య మాట వినేను. అందును బట్టి ఇష్మాయిల్ వచ్చాడు. తరువాతి చరిత్ర మనకు తెలుసు. ఆదికాండం 21 వచ్చేసరికి దాసి దాసి యొక్క కుమారుని యొక్క ప్రవర్తన ఆ కుటుంబానికి అది కంటకంగా తయారైంది, లేక వారి ప్రవర్తన అభ్యంతరకరంగా తయారైంది. అందుకే ఈమె దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము అన్నది. భార్య చెప్పిన మాట వినాలా వినకూడదా, ప్రిస్టేజ్ క్వశ్చన్. మిగిలిన వాళ్ళు ఏమంటారు, ఏమనుకుంటారు, నేను ఇంత కఠినంగా వారిని వెళ్ళగొట్టగలనా? దేవుడు అన్నాడు, నీ భార్య మాట విని ఆమె చెప్పినట్టు చేయి అన్నాడు. చాలామార్లు మన భారతదేశ ప్రజల రక్తంలో ఉన్న ఒక గొప్ప సుగుణమనాలో మరి ఏమనాలో నాకు తెలియదు. ఏంటంటే అది, నేను పురుషుడను గనుక నేను చెప్పిందే చేయాలి, నా మాటే చెల్లుబడి కావాలి. ఇది మీ తప్పు కాదండి, పురుషుల తప్పు కాదు. ఎవరి తప్పు? మనం పుట్టిన గడ్డ. ఏ గడ్డ? ఈ భరతభూమి అనే గ్రేట్ నేషన్ ఉన్నదే ఈ గడ్డ. ఈ దేశం, ఈ కల్చర్, ఈ సంస్కృతి మన రక్తంలో జీర్ణించుకుపోయి తెలియకుండానే మనం చదివినటువంటి పుస్తకాలు, సెక్యులర్ ఎడ్యుకేషన్లో మనం చదివినటువంటి విషయాలు అనేకం మన ఆలోచనను ప్రభావితం చేసి నేను చెప్పిందే మిగిలిన వారు వినాలి, నా మాట చెల్లుబడి కావాలి అనేటటువంటి యాటిట్యూడ్ పురుషునికుంటుంది. దేవుడు అన్నాడు, శారయ్య మాట విను అని అన్నాడు. అంతకుముందు నన్ను అడగకుండా శారయ్య చెప్పింది చేసేవు, ఇప్పుడు నువ్వు శారయ్య చెప్పింది చేయి అన్నట్టుగా శారయ్య మాట వినమని 21:12 ఆదికాండంలో దేవుడు మాట్లాడాడు. సో ఇరువురు, ఒకరు చెప్పినటువంటి మాట ఒకరు వినాలి. నేను వినను అని చెప్పి మనము మొండికి వేసి ఉంటే చిన్నపాటి యుద్ధం స్టార్ట్ అవుతూ ఉంటుంది కుటుంబాల్లో. జాగ్రత్త సుమ. కొంతమంది చాలా స్ట్రాంగ్ విల్ కలిగినటువంటి వాళ్ళు ఉంటారు, కొంతమందికి వీక్ విల్ ఉంటుంది. కొంత అంటే వాళ్ళకి విల్ పవరే పెద్దగా ఉండదు. ఎవరేది చెప్తే తల ఊపుతారు, ఎవరేది చెప్తే అది చేస్తూ ఉంటారు. కొంతమందికి మాత్రం చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీస్. అందుకే పెళ్ళవగానే భార్య భర్తను, భర్త భార్యను సైకాలజీ స్టడీ చేయటం మొదలుపెట్టండి. ఇప్పుడు
ఆషేరు క్రిసలైట్ ఏం చేయాలి, ఏం చేయాలి? వాళ్ళ సైకాలజీ ఒకరినొకరు స్టడీ చేసుకోవాలి. ఎస్, నేను కలిసి జీవిత యాత్రను సాగించబోయేటటువంటి ఈయన జీవిత పాలిభాగస్థుడు పాలిభాగస్థురాలితో వారి యొక్క మనస్తత్వం ఎటువంటిది, వారి యొక్క బ్రాటప్ ఎటువంటిది. ఇప్పుడు మనస్తత్వం భిన్నమైనటువంటి మనస్తత్వాలు ఉంటాయి. ఈ మనస్తత్వం మంచిది, ఈ మనస్తత్వం మంచిది కాదు అని కాదు సుమండి, జ్ఞాపకం పెట్టుకోండి. వారి యొక్క బ్రాటప్ను బట్టి, వారి ఎడ్యుకేషన్ను బట్టి, వారు ఎదిగినటువంటి వాతావరణాన్ని బట్టి వారి యొక్క వ్యక్తిత్వం కొంత రూపుదిద్దుకుంటూ ఉంటుంది. సో మనం అవతలి వారు చెప్పేటటువంటి వారి అంశాన్ని కూడా మనం వినటానికి, ముఖ్యంగా పురుషులు, ముఖ్యంగా పురుషులు సమయాన్ని ఆలోచనను ఇవ్వాలి. అది కుటుంబ జీవితంలో సంతోషాన్ని ఎక్కువ చేస్తుంది. సరే, మూడవది, ప్రార్థనా జీవితం దంపతులకు చాలా సహాయకరంగా ఉంటుంది. ఎంత సహాయకరంగా ఉంటుంది అంటే వన్నెస్ విషయాల్లో ఐక్యత, మనస్సులో ఐక్యత, భార్యాభర్తలు ఒకటిని బట్టి శరీరంలో ఐక్యత, వన్నెస్ ఆఫ్ బాడీ ఉంటుంది, వన్నెస్ ఆఫ్ స్పిరిట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఒకే డాక్టర్ని నమ్మినప్పుడు వన్నెస్ ఆఫ్ స్పిరిట్ కూడా ఉంటుంది. కానీ వీరిద్దరూ కలిసి ఎక్సర్సైజ్ చేయవలసింది ఏంటంటే వన్నెస్ ఆఫ్ మైండ్. అది చాలా క్రిటికల్, వన్నెస్ ఆఫ్ మైండ్ అనేది. మనం సాధారణంగా చర్చి లైఫ్ నాలుగు అంశాలు, సంఘానికి పునాదులు, అపొస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థించుట అనేటటువంటి నాలుగు ప్రాముఖ్యమైనటువంటి అంశాలను గురించి మనం ఎప్పుడూ ధ్యానం చేస్తూ ఉంటాం అపొస్తల కార్య గ్రంథంలో. కుటుంబ జీవితానికి కూడా ఈ నాలుగింటిని అన్వయం చేసుకోవచ్చు. మొట్టమొదటిది, కలిసి ఒకే సంఘానికి అటెండ్ అవటం ద్వారా, ఒకే డాక్టర్ని వినటం ద్వారా కూడాను ఈజీగా ఆత్మలో ఐక్యతలో వారు పెంపొందుతారు. అలాగే రెండవది, వారు సహవాసంలో ఎదగటం. బయట ఉన్నటువంటి సొసైటీ మనపైన చాలా యాడ్వర్స్ ఇన్ఫ్లుయెన్సెస్, ఎన్నో మన మీద ఇంపాక్ట్ ఇవ్వటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. వాటన్నిటి నుండి తప్పించుకోవాలి అంటే చక్కగా కూర్చుని, కొంతమంది వివాహ సలహాదారులు చెప్తూ ఉంటారు, కబుర్లు చెప్పుకోండి, ఛాయ్ తాగుతూ కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకోండి, కలిసి భోజనం చేస్తూ మాట్లాడండి, బంధువులను దర్శించడానికి కలిసి వెళ్ళండి, కలిసి వెళ్ళండి. ఇవన్నీ చాలా మంచి సలహాలు, చాలా మంచి సలహాలు. అంతేకాదు, వారు తమ జీవితంలో ఎదుగుతూ ఉండగా, 128 కీర్తనలో చదువుకున్నాం, వారి చేతుల కష్టార్జితం అంటే కెరియర్లో వృద్ధి చెందటం, అలాగే సంతాన ప్రాప్తి, నీ భోజన బాల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు అని కీర్తన కాడు చెప్పినటువంటి దీవెన, బిడ్డలు వారు జన్మించి ఎదుగుతూ ఉండగా బిడ్డలను పెంచడంలో కూడాను దేవుడు చాలా జ్ఞానము, కృప దంపతులకు అనుగ్రహించి బలపరుస్తాడు. కనుక ప్రార్థన అనేది కుటుంబ జీవితంలో, ప్రార్థనతో పెంచబడినటువంటి బిడ్డలు, ప్రార్థన వాతావరణంలో ఎదిగినటువంటి బిడ్డలు లోకానికి చాలా మేలు చేకూర్చగలరు. అమెరికా యొక్క చరిత్ర మీరు చదివితే, అమెరికన్ ప్రెసిడెంట్స్గా పనిచేసినటువంటి వారు ఎటువంటి కుటుంబాల నుండి వచ్చారో, ఎంత ప్రార్థన సహితమైనటువంటి కుటుంబాల్లో నుండి వచ్చారో, ఆ అమెరికన్ ప్రెసిడెంట్స్ని గురించి మీరు చదివితే మీరు ఆశ్చర్యపోతారు. బ్రోకెన్ హోమ్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు అమెరికాకు గొప్ప మేలు ఏది చేయలేదు అని జ్ఞాపకం పెట్టుకోండి. ఈ సమయంలో మనము ప్రార్థన ఆవశ్యకతను గురించి, దంపతులు పాటించవలసినటువంటి ప్రార్థన ఆవశ్యకతను గురించి మనం మాట్లాడుకుంటూ, సంఘములో ఉన్నటువంటి నాలుగు నియమాలే వీరికి కుటుంబ జీవితంలో కూడా, రొట్టె విరుచుట అనేది బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్, మనము చాలా ప్రాముఖ్యత ఇస్తాం ప్రతి ఆదివారం విశ్వాసులంగా మనము రొట్టె విరుస్తూ ఉంటాం. రొట్టె విరటం దేనికి సాదృశ్యం? ప్రభు యొక్క శ్రమ, ప్రభు యొక్క మరణం, ప్రభు యొక్క పునరుద్ధానం మనం గుర్తు చేసుకుంటూ మనము విరవబడినటువంటి రొట్టె ప్రభు సిలువను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ
మనం రొట్టెని విరుస్తాం. కనుక రొట్టె అనేది శ్రమ. ఇట్ ఇండికేట్స్ సఫరింగ్ అండ్ బ్రేకింగ్. మరి భార్యాభర్తలు కుటుంబ జీవితంలో శ్రమలో నుండి వెళ్ళవలసి వచ్చినటువంటి సమయాలు ఖచ్చితంగా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. వారి యొక్క దృష్టి సిలువ పైన, ప్రభు పైన, ప్రభు శ్రమ పైన ఉన్నప్పుడు ఒకరినొకరు ప్రోత్సాహపరుచుకుంటూ శ్రమలో వీరు నిలువబడతారు. గుర్తుంచుకుందాం మనం, శ్రమలో వీరు నిలువబడతారు. అంతేకాదు, నాలుగవది ప్రార్థన యందు. కొన్నిమార్లు మనం తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని ఇరువురికి, ఎవరికి వారికి అనిపిస్తూ ఉంటుంది. ఇద్దరు ఏకాభిప్రాయానికి రాలేకపోయారు అనుకోండి కొంచెం సేపు. వారు కలిసి దేవుని చిత్తం కొరకు, వన్నెస్ ఆఫ్ మైండ్ కొరకు వెయిట్ చేయటం చాలా అవసరం. సంఘ జీవితంలో ఉన్నటువంటి నాలుగు కుటుంబ జీవితంలో కూడా పాటించదగినటువంటి నియమాలు అని నేను మీకు జ్ఞాపకం చేయాలి అని కోరుతూ ఉన్నాను. ప్రేయర్ ఇట్ హెల్ప్స్ ఏ లాట్. అంతేకాదండి, నాలుగవదిగా మనం కుటుంబాల్లో భార్యాభర్తలు దే షుడ్ నో వేర్ దే ఆర్ స్టాండింగ్. అంటే ఆర్థికముగా వారు ఎక్కడ ఉన్నారు. సామెతల గ్రంథం 31వ అధ్యాయం మనందరికీ తెలుసు. అక్కడ 11వ వచనం, 12వ వచనం, 23వ వచనం అవన్నీ చదివితే గుణవతి అయినటువంటి భార్య తన భర్త లాభప్రాప్తికి వెలితి కలుగని రీతిగా 23వ వచనంలో ఏమని ఉంటుందంటే, ఆమె పెనిమిటి ఆమెను పొగుడుతాడట. కాబట్టి అప్పుడప్పుడు ఆశయర్ ఏం చేయాలి, ఏం చేయాలండి, క్రిసలైట్ని మెచ్చుకోవటం వాక్యంలో ఉందా? ఉన్నదండి, వాక్యంలో ఉన్నది. అప్పుడప్పుడు మెచ్చుకోవటం మంచిదే, కొంచెం వాళ్ళని బూస్టప్ చేసినట్టు అవుతుంది, హెల్ప్ చేస్తుంది. ఆమె పెనిమిటి ఆమెను పొగడును అని, కుమారులు కుమార్తెలేమో ధన్యురాలు అంటారు, ఆమె పెనిమిటి ఆమెను పొగడును అని ఉంది. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో గుణవతి అయిన భార్య అని ఉన్నది కదా, అక్కడ నేను గుణవతి అనే దానికి ముందు సు అని పెడితే సుగుణవతి అని ఆ స్త్రీకి పేరు పెట్టవచ్చు. మరి పురుషునికి ఏం పెట్టాలో అని ఆలోచించాను, గుణకుమార్ అని పెట్టవచ్చు. ఆ పేర్లు గల వాళ్ళు ఎవరన్నా ఇక్కడ ఉంటే నన్ను అపార్థం చేసుకోవద్దు. పురుషుని ఏమందాం, గుణకుమార్ అందాం, స్త్రీని ఏమందాం, సుగుణవతి అందాం. వాళ్ళకి రెప్యుటేషన్ ఉంది, వాళ్ళకి బిజినెస్ ఉన్నది, వాళ్ళు చాలా చక్కగా స్ట్రిక్ట్గా వాళ్ళ బిజినెస్ సూపర్వైజ్ చేసేవాళ్ళు, ఇంటి వారి నడతలను ఆమె బాగుగా కనిపెట్టును అని వ్రాయబడి ఉన్నది. సో షీఈ్ వెరీ విజిలెంట్, యూసి. ఇప్పుడు ఆర్థికంగా వాళ్ళు ఎక్కడున్నారో, బ్యాలెన్స్ షీట్ ఒకవేళ వేసుకున్నా వేసుకోకపోయినా దే నో వేర్ దే ఆర్ స్టాండింగ్. నేను ఒక 4 రోజుల క్రితం బెంగళూరులో ఐటీ జాబ్ చేసేటటువంటి ఒకరితో మాట్లాడుతూ వారి మామగారి ఇంటి ఆర్థిక విషయాల గురించి ప్రస్తావించాను. అప్పుడు తాను అన్నారు, అంకుల్ నాకు తెలియదు అంకుల్ అని అన్నారు. ఏంటమ్మా నువ్వు ఐటీ ప్రొఫెషనల్ అయ్యుండి మరి యు మస్ట్ నో వేర్ యు ఆర్ స్టాండింగ్, ముగ్గురు కుటుంబీకులు అంటే ముగ్గురు బిడ్డలు మీ ఆస్తిని షేర్ చేసుకోబోతున్నారు, పేరెంట్స్ యొక్క ఇన్హెరిటెన్స్ని, మీకేం వస్తుంది ఏమి రాదు, వేర్ యు ఆర్ స్టాండింగ్ మీకు తెలీదా అంటే ఆలోచించలేదు అంకుల్ అన్నారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. యు మస్ట్ నో వేర్ యు ఆర్ స్టాండింగ్. ఎందుకు చెప్తూ ఉన్నానంటే, ఒకప్పుడు 100,000 విలువ ఉండేది, ఈరోజు 100,000 అంటే ఆహా అంటున్నారు, 1,00,000 అంటే పర్వాలేదు అంటారు. ఇన్ఫ్లేషన్ అలాగ పెరిగిపోయింది. కనుక ఈ దినాల్లో బిడ్డల చదువుకు ఎంత కావాలి తలంచుకుంటేనే భయం వేస్తూ ఉంటుంది కొన్నిమార్లు తల్లిదండ్రులు. సో ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది ఆలోచిస్తూ ఉంటే, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది అని ఆలోచిస్తే చాలా మార్లు ఖచ్చితంగా పీరియాడికల్గా భార్యాభర్తలు చేయవలసినటువంటి పని కూర్చుని బ్యాలెన్స్ షీట్ వేసుకోవాలి. ఎన్ని అప్పులు చేసావు, ఎన్ని క్రెడిట్ కార్డులున్నాయి, ఎన్ని డెబిట్ కార్డులున్నాయి,
ఎంత బ్యాలెన్స్ ఉన్నది? దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. అది చేయాలి, దట్ ఈజ్ రెస్పాన్సిబుల్ బిహేవియర్ అని చెప్పాలి భర్తగా భార్యగా. అంతేకాదు వాటన్నిటిని ప్రభు సన్నిధిలో పెట్టి ప్రార్థన చేయాలి. వీళ్ళ ఒట్టి ప్లానింగ్ మాత్రమే కాదు, మనం ఎన్నో ప్లాన్లు వేస్తాం, అన్నీ సక్సెస్ అవుతాయా? ఖచ్చితంగా కావు. కొన్ని ప్రాజెక్ట్స్ ఖచ్చితంగా ఫెయిల్ అవుతూ ఉంటాయి. సో వీ సీక్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్, దేవా ఆశీర్వదించు దీవించు అని దేవుని వైపు చూస్తాం. నేను త్వరగా మీకు మిగిలిన మూడు అంశాలు జ్ఞాపకం చేస్తున్నాను. భార్యాభర్తలు ఒకరినొకరు ఇన్నర్ పర్సన్ను ప్రేమించడం నేర్చుకోవాలి. ఎందుకో తెలిసిన బాహ్యమైనటువంటి ఆకర్షణ సంవత్సరాలు గడుస్తూ ఉండగా ఫేడ్ అయిపోతూ ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయం. పెళ్ళై 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, ఇంకా ఎక్కువ 50 ఏళ్ళు అయిన వాళ్ళని మీరు అడగండి, వాళ్ళు ఏమంటారు? బాహ్యమైన ఆకర్షణ ఎప్పుడో ఫేడ్ అయిపోయింది. మరి దేనిని బట్టి వారు సంతోషంగా ఉండగలుగుతూ ఉన్నారు? ద ఇన్నర్ పర్సన్. చాలా సంవత్సరాల క్రితం దైవజనుడు ఏజే ఫ్లాగ్ గారు ఇండియాకు వచ్చారు. అది ఆయన ఆఖరి విజిట్. ఆయన మాట్లాడుతూ తన భార్యను గురించి అడిగినప్పుడు ఆయన ఏమన్నాడో తెలిసిన, షీఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్ అని అర్థం అన్నాడు. అప్పటికి చాలా వృద్ధాప్యంలో, ఈయనకు 80 అనుకుంటాను, ఆమెకు కూడా 75-80 మధ్య ఉండి ఉంటున్నారు. ఆమె చాలా సిగ్గా ఉన్నారట ఆ రోజుల్లో ఇంగ్లండ్లో. ఎంత చక్కగా తాను ఆ స్టేట్మెంట్ ఇచ్చారంటే, తాను ఇన్నర్ పర్సన్ను చూడగలిగాడు, ప్రేమించగలిగాడు, అందుకే కలిసి ఇండియాలో సేవ చేశారు. ఇంగ్లండ్కి వెళ్ళిన తర్వాత కూడాను తన భార్యను గురించి, ఆమె యొక్క అంతరంగ సౌందర్యాన్ని గురించి ఆయన అంత చక్కని మాట చెప్పగలిగాడు. సో పర్సనాలిటీ, ఎయిమ్స్, ఆబ్జెక్టివ్స్ ఇన్ లైఫ్, తర్వాత వారి హార్డ్ వర్కింగ్ నేచర్, వారి హాస్పిటాలిటీ, ఆతిథ్యం ఇవ్వటం, అలాగే వారి యొక్క విశ్వాసాన్ని క్రియారూపకంగా వెల్లడిపరచడం, ఫెయిత్ ఇన్ యాక్షన్, ఇవన్నీ ఇన్నర్ పర్సన్ని ఇండికేట్ చేస్తూ ఉంటాయి. అకుల ప్రిస్కిల్ల, మనం అపోస్తల కార్య గ్రంథం 18వ అధ్యాయంలో చూస్తాం. అకుల ప్రిస్కిల్ల ఇటలీ నుండి వారు వచ్చినటువంటి వారు, పౌలు గారు వారితో చేరి వారి దగ్గరుండి ఆతిథ్యం పొందుతూ కలిసి వర్క్ చేస్తూ సువార్తను వారు వ్యాపింపచేశారు. రోమీలకు వ్రాయబడిన పత్రిక 16వ అధ్యాయం వచ్చేసరికి వారు నా కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకు తెగించిరి అంటాడు పౌలు గారు. చాలా గొప్ప గ్రాండ్ స్టేట్మెంట్ ఈ కపుల్స్ని గురించి ఇచ్చాడు, అకుల ప్రిస్కిల్లాను గురించి. సో భార్యాభర్తలు లాంగ్ రన్లో ఇన్నర్ పర్సన్ను చూడటం నేర్చుకుంటే అప్పుడు అప్రిషియేట్ చేయగలరు. అయితే ఇన్నర్ పర్సన్ కూడాను ఒక దశ నుండి వారు మార్పు చెందుతూ ఎదుగుతూ ఉంటారు, జ్ఞాపకం పెట్టుకోండి. నాట్ స్టార్టింగ్ ఫ్రమ్ జీరో, నో, ఒక సర్టెన్ లెవెల్కి రీచ్ అయి ఉంటారు. మారు మనసు పొందిన వారు, వాక్యాన్ని ఎరిగినటువంటి వారు, అలాగే ప్రభువును ప్రార్థించేవారు, దేవుని గ్రంథాన్ని చదివేటటువంటి వారు, అలాగే సంఘ సహవాసాన్ని ప్రేమించేవారు, పెద్దలను గౌరవించేవారుగా, అలాగూ కొన్ని సెట్ ఆఫ్ ప్రాక్టీసెస్ వారికి ఉంటాయి. అక్కడ నుండి వారు ఎదుగుతారు, అక్కడ నుండి వారు ఎదుగుతారు, ఇంకా నూతనమైన రీతిగా ఎదుగుతారు. 6వదిగా జాగ్రత్తగా వినండి, దైవజనులు మీకు కొన్ని మార్లు సలహాలు చెప్తారు. దైవజనులు ఇచ్చేటటువంటి సలహాలు సాధారణంగా ప్రార్థనాపూర్వకంగా దేవుని ప్రేరణ చొప్పున వారిస్తారు. కొన్ని మార్లు మనం వాటిని ప్రక్కన పెట్టేసేస్తాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 26వ వచనంలో మనం ఏం చదువుతామంటే, మీరు ప్రవక్తలను నమ్ముకొని అప్పుడు కృతార్థులగుదురని 20వ అధ్యాయం చివరి వచనంలో ఉంటుందన్నమాట. ప్రవక్తలను నమ్ముకొని కృతార్థులగుదురని, యు విల్ విన్, యు విల్ సక్సీడ్ ఇన్ ద బ్యాటిల్ అని. మనము దైవజనుని మాటను జ్ఞాపకం పెట్టుకోవటం. దైవజనుడు జేస్టాస్ గారు, గూడూరు హౌస్ ఆఫ్ ప్రేయర్, 2005లో అనుకుంటాను, కాదండి 1985లోనో ఎప్పుడో ఆయన ఒక చక్కని సలహా చెప్పారు. నాకు దాని విలువ అప్పుడు అర్థం కాల. ఇంకా కొంతకాలం అయిన తర్వాత ఇంకొక సలహా చెప్పారు ఆయన, అది కూడా నాకు అర్థం కాలేదు.
ఆ రెండు విషయాలు ప్రక్కన పెట్టేశాను. 30 సంవత్సరాల తర్వాత నేను వెనుకకు తిరిగి చూసుకుంటే దైవజనులు చెప్పిన సలహా నేను దానిని నిర్లక్ష్యం చేసినందువలన నేను ఎంత దేవుని చిత్తం నుండి లేక నష్టపోయాను అనేటటువంటిది నేను జ్ఞాపకం చేసుకుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. కొన్నిమార్లు పెద్దవారు, మన శ్రేయోభిలాషులు, ఆత్మీయులు మనకు కొన్ని విషయాలు కూర్చోబెట్టి చెప్తారు. మనం ఏదో క్యాజువల్గా విని తలకాయ ఊపేసేసి ఓకే 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 అంటాం. ఒక 7 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో తార్నాక దగ్గర శాంతినగర్లో ఒక ఫ్యామిలీ కాన్ఫరెన్స్లో కొన్ని విషయాలు మేము షేర్ చేస్తూ వస్తే ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నటువంటి ఒకరు ఏమన్నారంటే, సార్ ఇవి మేము పెళ్ళైన మొదట్లో మాకు ఎవరైనా చెప్పుంటే అంత లాభం ఉండేదండి, ఇప్పుడు షేర్ చేసినవన్నీ కష్టపడి నష్టపోయి మేము నేర్చుకున్నామండి అన్నాడు. ఏమన్నాడు? కష్టపడి నష్టపోయి నేర్చుకున్నామన్నాడు. అందుకే వివాహమైనటువంటి తొలి దినాల నుండే, ప్రారంభ మాసాలు సంవత్సరాల్లో నుండే ఖచ్చితంగా యవనస్తులైనటువంటి వారు వారికి పెద్దలిచ్చేటటువంటి సలహాలను పాటించడం అది చాలా మంచిది. ఆఖరుగా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, యేసుక్రీస్తు ప్రభు మీ రోల్ మోడల్గా ఉండాలి. ఎఫ్సి పత్రిక 6:25 అక్కడ నుండి 27 వరకు, 6:22 స్త్రీరారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడని స్త్రీలకు, అలాగ పురుషులకు మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కళంకమైన ముడతైన అటిది మరి ఏదైనా లేకుండా నిర్దోషమైనటువంటి మహిమగల సంఘంగా తన ముందు ఉండటానికి ప్రభు చేసిన కార్యాన్ని గురించి పౌలు గారు వ్రాసుకుంటూ వచ్చాడు. కాబట్టి అల్టిమేట్గా హూఈజ్ అవర్ రోల్ మోడల్, హూఈజ్ యువర్ రోల్ మోడల్? ఈ రోజుల్లో రాజకీయ నాయకులను, ఇంకా మీడియాలో కనిపించేటటువంటి అనేకులను మన కళ్ళ ముందు ఉంచి భ్రమపరిచే లోకములో ఉన్నాము. జాగ్రత్త, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ప్రేమకు రోల్ మోడల్ ఆయనే, విధేయతకు రోల్ మోడల్ ఆయనే, పురుషునికి రోల్ మోడల్ ఆయనే ప్రేమించడంలో. విధేయత, సంఘం చూపించవలసినటువంటి విధేయత కూడా తండ్రి చిత్తానికి తాను తలవగ్గి గొప్ప విధేయత చూపించాడు ప్రభు. కనుక ఈ సాయంకాల సమయం నేను మరలా జ్ఞాపకం చేసేది, మీరు మీ భార్యను లేక భర్తను అర్థం చేసుకోవటం ప్రారంభించండి. ఎవరి వలె? జోసఫ్ వలె, ఆసెనతు వలె. అలాగే ఒకరి మాటకు ఒకరు లోబడి ఉండండి, లోబడి ఉండండి. ఎఫ్సి పత్రిక 6 ప్రారంభానికి ముందు 5 చివరి వచనం ఒకరికి ఒకరు లోబడి ఉండు అని ఉంటుంది. కొందరు బైబిల్ టీచర్స్ ఏం చెప్తారంటే 5 చివరి వచనం 6 ప్రారంభంలో ఉండుండాలి, భార్యాభర్తలకు కూడా అది వర్తిస్తుంది అని కొందరు బైబిల్ టీచర్స్ కామెంట్ చేస్తూ ఉంటారు. అది వాస్తవమే. ఒకరి సలహా ఒకరు తీసుకోవటం. 3, కలిసి ప్రార్థించటం. కుటుంబ జీవితం, సంఘ జీవితం ఎలాగూ 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలతో ఉన్నదో అలాగూ కుటుంబ జీవితం కూడాను మరి వారు కలిసి యెహోషువ అన్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదము అని. మనోహ ప్రార్థన చేశాడు, ఆ బిడ్డను మేము ఎలా పెంచాలి, బిడ్డలు కలుగుతూ ఉండగా బిడ్డలను పెంచే విషయాల్లో దైవ జ్ఞానం కొరకు కూడాను కపుల్స్ వారు ప్రార్థించవలసినటువంటి వారుగా ఉన్నారు. అలాగే సామెతలు 31 మనము ఆదర్శ దంపతులను చూస్తూ ఉన్నాం. అలాగూ ఫైనాన్షియల్గా సహా సమృద్ధి కలిగినటువంటి కుటుంబాలుగా, క్రైస్తవ కుటుంబాలు ఉండటం దేవుని చిత్తమే, కానీ మనం మాత్రం మన ఆలోచన విధానంలో మార్పు చేసి కొనని దానిని బట్టి, మన ఆలోచన విధానాన్ని మార్చుకొననందున ఆర్థిక విషయాల్లో చాలామంది క్రైస్తవులు పూర్ క్రిస్టియన్స్గా ఉంటూ ఉన్నారు. అది తప్పు దేవునిది కాదు, తప్పు విశ్వాసిది, కపుల్స్ది, గుర్తుపెట్టుకోండి. సామెతలు 31 మరలా చదవండి. స్త్రీ ఎలా కష్టపడి పనిచేస్తుంది కుటుంబం యొక్క ఆర్థిక అభివృద్ధి కొరకు,
పురుషుడు ఎలాగూ ఘనత కలిగినటువంటి వాడుగాను సమాజంలో స్టేటస్ కలిగిన వాడుగా ఉంటాడో తెలుస్తుంది. ఐదవది అకుల ప్రిస్కిల్ల. వాళ్ళ ఆశయాలన్నీ ఒకటే, సువార్త వ్యాపించాలి, కాకుంటే వారికి ఒక జీవనోపాధి కావాలి కాబట్టి టెంట్ మేకింగ్ చేసేవాళ్ళు వాళ్ళు. పౌలు గారి కొరకు ప్రాణాలు ఇవ్వటానికైనా తెగించారంటే అర్థమేంటి? వారి ప్రయారిటీస్ మనకు అర్థమవుతుంది. జీవనోపాధి కొరకు ఏదో ఒక జాబ్ చేస్తాం, ఒక రెస్పెక్టబుల్ జాబ్ చేస్తాం, డిగ్నిటీ ఆఫ్ లేబర్ కలిగినటువంటి ఒక మంచి జాబ్ చేస్తాం మనం. కానీ మన ఎయిమ్ అంతా దేవుని రాజ్యము కొరకు నేనేది చేయగలను, నేనేది చేయగలను. తరువాత మనము పెద్దలు ఇచ్చేటటువంటి సలహాలు, దైవజనులు ఇచ్చే సలహాలు, శ్రేయోభిలాషులు ఇచ్చేటటువంటి సలహాలు ఖచ్చితంగా మనము పాటించినప్పుడు మేలు కలుగుతుంది. ఆఖరుగా యేసుక్రీస్తు ప్రభువును రోల్ మోడల్గా కలిగి ఉండి ఈ దంపతులు వీరి యొక్క వెడ్డింగ్ 2 గంటల 15 నిమిషాల నిడివితో ఉన్నది. యూట్యూబ్లో మీరు ఎవరైనా టైం చూచారో లేదో నాకు తెలియదు. 2 అవర్స్ 15 మినిట్స్ సరిగ్గా ఈ సమయానికి 4,500 కంటే ఎక్కువ మంది వీరి వెడ్డింగ్ వ్యూ చేశారు. ఎందుకంటే ఈ మీటింగ్కి రాకముందు మరలా నేను చెక్ చేశాను ఎంతమంది వ్యూ చేశారు. ఎస్, దేవుడు ఎంతో తన మహిమార్థం వీరి వివాహాన్ని జరిగించాడు. కనుక ఆషేర్ దివ్య క్రిసోలైట్. ఇంతకు క్రిసోలైట్ అంటే తెలుగు అర్థం ఏంటో తెలుసునా? ఏమండి అమ్మ గట్టిగా చెప్పండి. సువర్ణ రత్నం. ఏంటి సువర్ణ రత్నం? 12 రత్నాలను గురించి పరలోక పట్టణం చదవండి. కాబట్టి క్రిసోలైట్ అంటది నేను చాలా విలువైన దాన్ని, నేను రత్నాన్ని. ఆశర్ అంటాడు నేను గోత్రకర్తను సుమా కదా. కాబట్టి ఎవరు తక్కువవాళ్ళు కాదు, ఎవరు తక్కువవాళ్ళు కాదు. దేవుడు అద్భుతమైన రీతిగా వీరిరువురిని జతపరిచాడు. ఎప్పుడైనా సరే ఫ్యామిలీస్ యవనస్తులు హైలీ క్వాలిఫైడ్ చక్కగా మంచి కుటుంబాల్లో పెంచబడినటువంటి వాళ్ళని చూసినప్పుడు నేను వాళ్ళని ఎలాగ వ్యూ చేస్తానంటే ఈ హాల్కి ఎదురుగా ఏ షాపింగ్ మాల్ ఉందండి? రిలయన్స్ ఉంది కదా. ఆ రిలయన్స్ మాల్ కట్టేటప్పుడు చాలా లోతుగా తవ్వి ఉంటారు. దే డిగ్ డీప్ టు బిల్డ్ హై. ఎంత ఎత్తుకు ఎన్ని అంతస్తులు కట్టాలంటే అంత లోతైనటువంటి పునాది వేస్తారు, బలమైనటువంటి పునాది. సో దే ఆర్ గోయింగ్ టు బీ ఏ వండర్ఫుల్ కపుల్. దేవుని రాజ్య విస్తరణ కొరకు అద్భుతమైన రీతిగా దేవుని చేతిలో సాధనాలుగా వీరు వాడబోతూ ఉన్నారు. ప్రభు అక్కడ ఆలస్యమైతే వారు తమ జీవితంలో ముందుకు కొనసాగుతూ ఇంతకు మునుపు 128వ కీర్తనలో చెప్పబడిన రీతిగా ఆ దీవెనలన్నీ స్వతంత్రించుకుంటూ వీరు వర్ధిల్లాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రత్యేకంగా మోసి గారి కుటుంబాన్ని మరొకసారి వందనాలు చెల్లిస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అన్న. అన్న చెప్పిన 7 విషయాలు నూతన దంపతులకు మాత్రమే కాకుండా అందరం కూడా పాటించాలని కోరుతున్నా. ఈ సమయంలో మనం 6:30 to 8:30 క్లోజ్ చేద్దాం అనుకున్నా. సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి శుభాకాంక్షలు తెలుపవలసిన వారు త్వర త్వరగా వచ్చి మీ మాటలు తెలుపవలసిన కోరుచున్నా. ఇప్పుడు ప్రత్యేక గీతం నూతన వధూవరులు పాడి వినిపిస్తారు. మోచి మైక్ కవర్
మమ్మల్ని క్షమించాలి, కొంత సమయం తీసుకున్నాం సెట్ చేయడానికి. దేవుడు మా జీవితంలో చేసిన కార్యంను బట్టి, ఆయన మా జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి ఆయన్ని స్తుతించాలని ఆశపడుతున్నాం. ఇది యెహోవా కలిగజేసినదిగా మేము పరిగణిస్తున్నాం మా ఇద్దరి జీవితాల్లో. ఎంతగానో తన కృపను బట్టి, మా జీవితంలో చేసిన గొప్ప కార్యాన్ని బట్టి ఆయన్ని స్తుతించాలని. మీలో చాలామందికి తెలిసిన పాట ఇది, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనే పాటని పాడి దేవుని నామాన్ని స్తుతించాలని ఆశపడుతున్నాం. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని, yeah.
థ్యాంక్ యూ ఆషేర్ అండ్ క్రిస్టలైట్ కూర్చోండి. ఈ సమయంలో గ్రీటింగ్స్ బ్రదర్ వై మిత్రా గారు, షెపర్డ్ సెల్ సదరన్ రీజియన్ యుఎస్ఐ అన్న వచ్చి వీరికి శుభాకాంక్షలు తెలుపుతారు. క్లుప్తంగానే శుభాకాంక్షలు తెలుపవలసిందిగా కోరుచున్నాం. తర్వాత ఒక పాట ఉంటుంది. దేవ సహాయం గారు వచ్చి ఒక వచనం లేకపోతే పలవి వచనంతో ముగించవలసిందిగా కోరుచున్నాం. దేవ సహాయం గారు, ఎందుకంటే సమయాన్ని బట్టి రెండు వచనాలు అనుకున్నాం, కానీ సమయాన్ని బట్టి ఒక వచనంతో ముగించవలసిందిగా కోరుచున్నాం. దేవుడు మరి ఈ ప్రత్యేకమైన సమయంలో నాకు ఇచ్చిన ఈ ధన్యత కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధైన దేవుడు ఆశీర్ను దివ్యలను ప్రేమించి ఆయన చిత్త ప్రకారం వారిని ఒక క్రైస్తవ కుటుంబంగా కట్టినందుకు నేను మొదటిగా దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రెండోదిగా జతపరచబడిన మరియు క్రైస్తవ కుటుంబంగా కట్టబడిన ఆషేర్ దివ్యలకు కూడా ప్రభు నామంలో శుభాలు తెలియచేస్తూ వారిని అభినందిస్తూ ఉన్నాను. వారిని దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలింపచేసి వర్ధిల్ల చేయాలని మనసారా కోరుకుంటూ వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. క్రైస్తవ కుటుంబంలో మరి దైవదాసులు చెప్పినట్లుగా ప్రేమ, విధేయతలు రెండు కూడా చాలా ప్రాధాన్యతను కలిగి ఉన్నాయని మనము దైవదాసు ద్వారా విన్నాం. మరి భార్య భర్తకు విధేయత కలిగి ఉండాలని, భర్త భార్యను ప్రేమించాలని మనకు వాక్యం చెప్తూ ఉంది. అయితే దీని గురించి ఒక రెండు నేను జ్ఞాపకం చేసి క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఆదికాండం 2:22-23 వచనాల్లో చూస్తే దేవుడు ఆదాము ప్రకటముకును స్త్రీగా నిర్మించి ఆదాము దగ్గరకు తీసుకొచ్చినప్పుడు ఆదాము అంటాడు, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరుల్లోంచి తీయబడింది కనుక నారి అనబడునని చాలా సంతోషంగా ఒక పాట పాడడం మనం చూస్తాం. ఎప్పుడైతే హవ్వను తను చూశాడో ఎలా కనిపించిందంటే, హవ్వ ఈమె నా శరీరంలో ఒక భాగము, వేరే స్త్రీ కాదు, లేకపోతే వేరే కాదు, ఆమె నా శరీరంలో భాగమే ఇంకొకటి కాదని అనుకున్నాడో తను ఆమెను ఎంతగానో ఆమెను ప్రేమించడం జరిగింది. అందుకని 24 ఆదాముకు తల్లి తండ్రి లేకపోయినా కూడా 24 ఒక మాట రాయబడి ఉంది. కాబట్టి పురుషుడు తన తల్లిని విడిచి భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరం అని చాలా డిఫరెంట్గా కనపడుతుంది మనకు. కాబట్టి ఆదాము ప్రేమించిన ప్రేమ ఎలాంటిదంటే, మరి తన భార్యను తల్లి తండ్రి కంటే ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చేదిగా కనపడుతుందని మనం అర్థం చేసుకోవాలి. అలాంటి ప్రేమతో ఆశేరు దివ్యను ప్రేమించగలిగినట్లయితే మరి తప్పకుండా మరి ఇంకొక మాట కూడా దేవుడు నెరవేర్చడానికి అవకాశం ఉంది. ఎఫ్ఎస్సి పత్రిక 5:22-23 వచనాల్లో చూస్తే, మరి స్త్రీలారా ప్రభు కోలే మీ సొంత పురుషులకు లోబడి ఉండు అనే మాట మనం చూస్తాం. కాబట్టి స్త్రీ పురుషులకు విధేయత చూపించటం దేవుని చిత్తం. క్రీస్తు ఎందుకు అనంటే, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగిన పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. ఒకవేళ మన శిరస్సు చెప్పిన మాట మన బాడీ వినకపోతే
ఏమవుతుందంటే పెరాలసిస్ వస్తుంది. మన చేతులు కాళ్ళు కదిలించడం సాధ్యం కాదు. అందుకనే దేవుడు ఎంత చక్కగా వాక్యంలో రాయించి పెట్టాడంటే, మరి క్రీస్తు సంఘమునకు శిరస్సైనలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. అందుకనే మరి ఎప్పుడైతే స్త్రీ తన భర్త పట్ల విధేయత చూపిస్తుందో వారి కుటుంబంలో మరి శాంతి సమాధానము నెమ్మది కలిగి ఉంటాయి. కాబట్టి ఈ దినము మరి ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ఈ సమయంలో నేను ఆశీర్ను మరి దివ్యలను ప్రేమించి చెప్తున్నది ఏంటంటే, వారి కుటుంబంలో నెమ్మది శాంతి సమాధానాలు కలిగి ఉండాలంటే మరి తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే ఆ ప్రేమను ఆశీర్ చూపించాలని, అలాగే మరి క్రీస్తు సంఘమునకు శిరస్సైలాగిన సంఘము ఎంతగా ప్రభువు పట్ల ఆసక్తి చూపిస్తుందో అలాగే తన శిరస్సైన ఆశీర్ పట్ల దివి కూడా అలాంటి విధేయతను చూపించాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలతో నేను ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. ఈ సమయంలో దేవసహాయం గారు ఈజీఎఫ్ వచ్చి ఒక పాట పాడి వినిపిస్తారు. కార్తీక్ సోనీని స్టేజ్ దగ్గరకు రావాల్సింది కోరుచున్నాం. కార్తీక్ కొన్ని అనౌన్స్మెంట్స్ చెప్తారు. క్రైస్తులార్, మరి ఈ సమయంలో ఆశీర్ దివ్య రిసెప్షన్లో దేవుడు మరి కుటుంబానికి వాక్యం ద్వారా సలహాలు ఇవ్వబడ్డాయి. పాట ద్వారా కూడా మేము కూడా వారి బాధ్యతలను గుర్తు చేయాలని, కుటుంబానికి సంబంధించిన ఒక పాట పాడాలని మరి మోదసన్న కోరిందని బట్టి ఈ సమయంలో ఎఫ్ఎస్సి పత్రిక 5:22-33 వచనాల్లో ఉన్న సారాంశాన్ని పాట రూపంలో పాడి ఈ కుటుంబానికి అందించాలని, నవదంపతులు అలా జీవించాలని కోరుకుంటూ ప్రభు నామ మహిమార్థమై ఈ పాటను పాడుతున్నాం. మేము నిన్ను వెంబడింతుము మా ప్రభువ, నీ దురక్షణ మాకు నీచితివి, నీ కృపలు మమ్ము పాలివారిగా చేసితివి. TV
కార్తీక్ సోని త్వరగా వస్తే గార్లెండ్స్ ఎక్స్చేంజ్ చేసుకునే దాంట్లో వారు సహాయపడతారు. కొన్ని అనౌన్స్మెంట్స్ కార్తీక్ ఇస్తారు. కార్తీక్ వీరు ఆషేర్ క్రిస్టోలైట్ ఇద్దరు వారు దండలు తీసుకున్న తర్వాత ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఎవరికి ప్రేమ అంటే వాళ్ళు ముందు వేస్తారండి. ఎవరు వేస్తారు చూడాలి. ఆశ వేస్తాడు, ఫిసిలైట్ వేస్తాడు. ఓకే ఒకసారి క్లాప్స్ అంటే కొట్టండి. క్లాప్స్ మాట తిరగమ్మా. ఫిసిలైట్ ఆ పక్క తిరగాలి. సువర్ణక్క ప్రెసిడెంట్ వెస్ట్ జోన్ ఈజీఎఫ్ నెల్లూరు. అక్క వచ్చి క్లుప్తంగా శుభాకాంక్షలు తెలుపవలసిందిగా కోరుచున్నా. మేరీ సువర్ణక్క. ప్రైజ్ ది లార్డ్. ఈ టైంని కొంచెం సద్వినియోగం పరచుకోవాలంటే గ్రీటింగ్ క్యాప్సూల్స్ అని ఒకటి పెట్టి ఉన్నాము. మీరు వెడ్డెడ్ కపుల్కి ఏమైనా సపరేట్ ఇన్స్ట్రక్షన్స్ కానీ లేదా గ్రీటింగ్స్ కానీ లేదా పోయిట్రీ కానీ ఇంకేమైనా వెల్ విషెస్ కానీ చెప్పాలి, పర్సనల్గా చెప్పాలి లేదా రాయాలనుకుంటే కలర్ పేపర్స్ ఎక్కడ ఉన్నాయి ఎంట్రన్స్లో, ఒక బాక్స్ కూడా ఉంది, దాంట్లో మీరు రాసి ఆ బాక్స్లో వేసేయచ్చు. వెన్ దే హ్యావ్ టైం దే పర్సన్ వాళ్ళు పర్సనల్గా దాన్ని ఓపెన్ చేసుకొని మీ విషెస్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. పేపర్స్, పెన్స్ అక్కడ అవైలబుల్లో ఉన్నాయి, యూస్ చేసుకోండి. నెక్స్ట్ సెల్ఫీ స్టిక్ ఉంది. మిస్టర్స్ మిస్టర్స్ కానీ ఏమన్నా కపుల్స్ వచ్చి ఉంటే ఎంత ఎల్డర్లీ అయినా ఎంత యంగర్ అయినా మీరు రెండు చైర్స్ వేస్తారు. సో కూర్చోండి, ఫోటోగ్రాఫర్ ఫోటో తీస్తాడు. అది మాకు మెమరబుల్గా ఉంటుంది, మీకు మెమరబుల్గా ఉంటుంది. ఎప్పుడైనా కలిసినప్పుడు లేదా చూసినప్పుడు ఇట్ విల్ బి ఏ మెమరబుల్ మూమెంట్. థ్యాంక్ యూ. యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభాభివందనములు. మరి ఈ రీతిగా మరి ఈ రిసెప్షన్లో మరి నేను కూడా మరి గ్రీటింగ్స్ చెప్పడానికి నాకు ఇచ్చిన ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. అలాగే మోజస్ అన్న ఫ్యామిలీకి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మరి మ్యారేజ్ బాగా జరిగింది. మేము ఆన్లైన్లో చూసాము, చాలా ఐడియల్ మ్యారేజ్గా మేము చూసాము. ఫ్యామిలీగా దేవుని స్తుతించాము, చక్కగా వర్షిప్ చేశారు ఇద్దరు. తర్వాత మోజస్ గారి ఫ్యామిలీ మంచి ప్రేయర్ఫుల్ ఫ్యామిలీ, అలాగే భక్తిగల కుటుంబము. ఆ కుటుంబానికి వచ్చామమ్మ, నిజంగా బ్లెస్సెడ్. తర్వాత ఇంకా తర్వాత మ్యారేజ్లో మీకు ఒక మాట నేను నాకు బాగా టచ్ అయింది. అంకుల్ చెప్తా జోషి గారు, మీరిద్దరు డ్రైవర్ సీట్లు ఉండద్దు, జీసస్ని దేవుణ్ణి ప్రభువుని డ్రైవర్ సీట్లో ఉంచండి, మీరు ఓన్లీ ప్యాసింజర్స్ అన్నారు. కాబట్టి
అది ఎప్పుడు మర్చిపోవద్దు. ప్యాసింజర్స్గానే ఉన్నప్పుడే మనము దేవుళ్ళో బాగా మంచి మన యాత్ర బాగుంటుంది. సండే స్కూల్ ఒక పాట కూడా ఉండేది, బండి డ్రైవర్ ఏసుడైనా తిన్నని మార్గంలో నడిపిస్తాడని కదా మన బండి డ్రైవరు. అందుకని యేసు ప్రభుని మీరు డ్రైవర్గా ఉంచుకొని మంచిగా మంచి ప్యాసింజర్స్గా దేవుళ్ళు ఉండాలని కోరుతున్నాను. అలాగే క్రైస్ట్ సెంటర్డ్ హోమ్గా మీరు వర్దిల్లాలని ఆశిస్తున్నాను. చక్కగా కుటుంబంగా మీరు దేవుని సేవ చేయాలని కోరుతున్నాను. అలాగే ఆదికాండం 1:28 ప్రకారము దేవుడు ఆదాం హవ్వను ఆశీర్వదించాడు కదా, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిందించి లోపరుచుకోండి అంటాడు. కాబట్టి మీరు ఫలించాలి, ఫిజికల్గా స్పిరిచువల్గా కూడా ఫలించి అనేక ఆత్మలను దేవుని కొరకు తీసుకొచ్చే ఫ్యామిలీగా ఉండాలని కోరుతున్నాను. తర్వాత 128 కీర్తనలో ఉండే రీతిగా యెహోవా ఇందు భయపడినవాడు ఇలాగ ఆశీర్వదించబడును అని ఉంది. దాంట్లో నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, ఆ చాప్టర్ అంతా చదవండి, దాంట్లో చాలా బ్లెస్సింగ్స్ ఉన్నాయి. దానికి అది కండిషనల్ ప్రామిస్. సో మీరు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు తప్పకుండా మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. ఆ చాప్టర్లో ఉన్న బ్లెస్సింగ్స్ అన్నీ మీకు రావాలని ప్రభు పెట్టది మిమ్మల్ని గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాను. ఈ రీతిగా మరి దేవుడు ఆశ్రయించాలి. మరి ఆషేర్ అంటే నేను చూశాను హ్యాపీ అని, ఆషేర్ హ్యాపీగా ఉన్నాడు. అంతేకాదు ఆషేర్ అంటే బ్లెస్సెడ్ అని ఉంది, సో ధన్యుడు అనమాట కదా. భార్య దొరకని మేలు దొరకని రీతిగా తను బ్లెస్సెడ్ అయ్యాడు ఇద్దరు కూడా. సో ఈ రీతిగా ఈ శుభాకాంక్షలు దేవుడు వాళ్ళని బ్లెస్ చేయాలని కోరుతూ ఫ్యామిలీగా అలాగే ఈజెఫ్ నెల్లూరు ఈజెఫ్ తరఫున మీకు శుభాలు తెలియజేస్తున్నాను. హ్యాపీ వెడ్డెడ్ లైఫ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అక్క. ఈ సమయంలో సోనీ రత్నం గారు, సోఫియా రత్నం గారు వచ్చి నా ప్రియుడా నా ప్రియ యేసు అనే పాట పాడి వినిపిస్తారు. త్వరగా రండి. ఫ్రాంక్లిన్ కూడానా వదిన వదిన కూడా స్టేజ్ మీదకి రండి అమ్మా. త్వరగా రండి.
థ్యాంక్ యూ మా. ఇప్పుడు డాక్టర్ వై దయాకర్ అన్న, ఫార్మర్ ఏపీ ఈజీఎఫ్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ అన్న వచ్చి గ్రీటింగ్ ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు మీకు అందరికీ శుభాలు. పరిశుద్ధ వివాహంలో జతపరచబడి ఈ దినాన రిసెప్షన్లో ఉన్నటువంటి ఆశీర్ దివ్య, చక్కటి వర్తమానం ఇచ్చినటువంటి దైవజనులు, నడిపిస్తున్నటువంటి సోదరుడు జోయల్, వీరికి థ్యాంక్ తెలియజేస్తుంటున్నాను. వివాహం 11th చాలా ఘనంగా జరిగింది. వివాహాన్ని చూస్తూ మేము దేవుని ఎంతగానో స్తుతించి ఆయన ఘనపరిచాం. తిరిగా ఈ రిసెప్షన్ కార్యక్రమాన్ని ఇంత చక్కగా దేవుడు కనికరం చూపి ఏర్పాటు చేసినందుకు సంతోషిస్తుంటున్నాము. ఆశీర్ దివ్యాల కంటే కూడా వారి తల్లిదండ్రులు సహోదరుడు మోజస్ గారు, ఫీబి చెల్లి, ప్రభునందు నాకెంతో నా కుటుంబానికి చాలా సన్నిహితులు. వారు ఇంటిలోనూ సంఘములోను సమాజంలోను మంచి పేరు పొందినటువంటి వారు, దేవుని పని అంటే ఎంతో శ్రద్ధ కలిగినట్టు వారు, దేవుని పని ఎడల ఆసక్తి కలిగినట్టు వాళ్ళు, ఎంతో నమ్రత విధేయత గుణాలతో అలంకరించబడినటువంటి వారు, సేవకుల పట్ల సేవ ఎడల ఎంతో దాతృత్వం కలిగినటువంటి వారు, ప్రత్యేకంగా వాళ్ళు సంఘ పరిచయలోనూ ఈయు పరిచయలోనూ చాలా చక్కగా బ్యాలెన్స్ చేసినటువంటి కుటుంబం, ఎంతోమంది విద్యార్థులకు సహాయం చేసినటువంటి కుటుంబం. దేవుడు వారి బిడ్డలను ఎంతగానో ఆశీర్వదించాడు. బిడ్డలిద్దరు కూడా చక్కగా చదువుకున్నారు. ప్రత్యేకంగా ఆశేర్ ఈ ఫినిష్ ఈజ్ ఎంటెక్ ఇన్ ఐఐటి ముంబై, ప్రైజ్ గాడ్. అండ్ పాప దివ్య ఎండిఎస్ విజయవాడలో పూర్తి చేశారు. వీరు మీకు మీరు కళ్ళు కంటూ ఉంటారు కదా, మీ కుటుంబం చాలా సక్సెస్ఫుల్గా ఉండాలని, మీ కుటుంబం ఫ్రూట్ఫుల్గా ఉండాలని, మీ కుటుంబం అభివృద్ధి చెందాలని మేమందరం కూడా కోరుకుంటాం. మీరు కూడా కోరుకుంటారు టు బి ఫ్రూట్ఫుల్, టు ప్రాస్పర్ అండ్ టు బి సక్సెస్ఫుల్. అయితే వీటికి కారణం ఏంటంటే మనకు బాగా తెలిసినటువంటి బైబిల్ గ్రంథంలో చెప్తాను, అతి శ్రేష్టమైనటువంటి మొదటి కీర్తన ఏం చెప్తుందంటే, డోంట్ టేక్ ది కౌన్సిల్ ఆఫ్ ద అన్గాడ్లీ పీపుల్, నెవర్ అప్రోచ్ దెమ్ ఫర్ ఎనీ కౌన్సిల్. అండ్ నెంబర్ టూ, డోంట్ స్టాండ్ ఇన్ ద పాత్వేస్ ఆఫ్ ది సిన్నర్స్, దట్స్ నెంబర్ టూ. నెంబర్ త్రీ, డోంట్ సిట్ విత్ ద స్కాఫర్స్, బీ అవే ఫ్రమ్ ద అన్గాడ్లీ పీపుల్, ఫ్రమ్ ద సిన్ఫుల్ పీపుల్ అండ్ ద స్కాఫర్స్. ఆన్ ది అదర్ హ్యాండ్, వాట్ యూ షుడ్ డూ, డిలైట్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ మెడిటేట్ ఇట్ డే అండ్ నైట్, దెన్ యూ విల్ బి సక్సెస్ఫుల్, యూ విల్ బి strengthen and people could see stability in your family life. Delight in the word of God, that is number one priority, number two priority and number three priority. May God bless you. Thank you. Na thank you anna. Ee samayalo prasanna joyalo paata paadu vinipistaru. Shubha vela meeku shubha vela ane paata paadu vinipistaru. నెక్స్ట్ దాని తర్వాత శుభాకాంక్షలు తెలిపేదానికి డాక్టర్ హుస్సేన్ అయ్య గారు, రీజనల్ కోఆర్డినేటర్ సదరన్ సర్కార్ యుఎస్ఐ. దేవునికి స్తోత్రం. కళ్యాణ ఘడియలలో
హుసేనయ్య గారు, డాక్టర్ హుసేనయ్య గారు వచ్చి క్లుప్తంగా శుభాకాంక్షలు తెలుపవలసింది పరుచును. సో ఈ యొక్క వివాహము ఎంతో మర్యాదకరంగాను దేవునికి మహిమకరంగాను జరిగినందుకు మొదటగా దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ దినాన నూతనంగా దచ్చపరచుకున్నటువంటి తమ్ముడు ఆశీర్కు, చెల్లి క్రిసలైట్కు క్రీస్తు నామంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాను. చాలాసార్లు బైబిల్లో మనం చాలా క్రైస్తవ కుటుంబానికి ఇవ్వబడ్డటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. సో ఈ ఆశీర్వాదాలన్నీ దేవుడు ఈ కుటుంబానికి అనుగ్రహించాలని ఆశిస్తూ ఉంటున్నాను. చాలాసార్లు వర్తమానంలో కూడా చెప్పబడింది, క్రీస్తు యేసునకు కలిగి ఉన్నటువంటి మనసు మనం కలిగి ఉండాలన్నట్టు. కాబట్టి క్రీస్తు యేసునకు కలిగి ఉన్నటువంటి మనస్సును మనం ఇద్దరు తమ్ముడు చెల్లి ఇద్దరు కలిగి ఉన్నప్పుడు ప్రస్తుతం ఉన్నవి కానీ భవిష్యత్తులో రాబోయేవి కానీ వేటినైనా కానీ మనం ఎదుర్కోవడానికి సిద్ధమైనటువంటి మనస్సును కలిగి ఉన్నటువంటి వారమై ఉంటాం. కాబట్టి సో ఆ రీతిగా వీరు ఉండాలని, తర్వాత ఏదైనా కానీ జీవితంలో వచ్చినప్పుడు చెప్పబడిన రీతిగా డిస్కస్ చేసి డెసిషన్స్ తీసుకుంటే క్రీస్తుకు మహిమకరంగా ఉంటుందన్నటువంటిది. డెసిషన్స్ తీసుకున్న తర్వాత డిస్కస్ చేసుకోవడం వల్ల సమస్యలు తలెత్తాయి. కాబట్టి సో డిస్కషన్ డెసిషన్స్ కంటే ముందు డిస్కస్ చేసి డెసిషన్స్ తీసుకోవాలని తెలియజేస్తూ సో ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సమయాన్ని బట్టి నెక్స్ట్ మా ఆత్మీయ తల్లి ప్రతిమా ప్రభుదాసాన్ని కూడా క్లుప్తంగా మాట్లాడవలసింది కోరుచున్నాను. రండి అది. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఇక్కడ చేరిన మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. అలాగే మరి దేవుని యొక్క చిత్తంలో పరిశుద్ధ వివాహంలో జతపరచబడిన ఈ నూతన వధూవరులకు కూడా ప్రభునామంలో శుభములు అభివందనలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ నాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి కూడా వారికి కూడా నా ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. నాకు ఇచ్చిన తక్కువ టైమే నేను వాడుకుంటా, 3 నిమిషాల కన్నా ఎక్కువ తీసుకోను. అయితే 3 నిమిషాల్లో 2 విషయాలు చెప్పాలనుకున్నా, ఐ మీన్ 2 పాయింట్స్. ఒకటి జీ క్యూబ్, రెండోది సి క్యూబ్. ఓకే, గుర్తుపెట్టుకుంటారా? జీ క్యూబ్, జీ కింద ఒక 3 పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను. ఆదికాండము 24:67 ఆఖరి వచనంలో రిబ్కా తీసుకుని రాబడినప్పుడు ఇస్సాకు ఆమెను తీసుకొని పోయెను అని ఉంటుంది. దే గో టుగెదర్. సో ఫస్ట్ జీ ఈజ్ గో టుగెదర్, కలిసి వెళ్ళండి, కలిసి నడవండి అన్ని విషయాల్లో. సెకండ్ జీ గ్రో టుగెదర్, దేవునిలో కలిసి ఎదగండి. ఒకళ్ళు ముందెళ్ళిపోయి, ఒకళ్ళు వెనకాల, ఒకళ్ళు కొంచెం ఎక్కువ పరిణతి, ఆ తర్వాత వెనకాల వాళ్ళకి పెద్ద చాలినంత మెచ్యూరిటీ లేకుండా కాకుండా. లోకాసువార్త 1:6 ఎలిజబెత్ జకర్యాలను గురించి రాయబడింది. వీరిద్దరూ మరి దేవుని యొక్క సకలమైన న్యాయవిధుల చొప్పున, కట్టడల చొప్పున, ఆజ్ఞల చొప్పున చక్కగా నడుచుకున్నారు, దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారని. సో గో టుగెదర్ ఫస్ట్ పాయింట్, సెకండ్ గ్రో టుగెదర్, మూడోది గ్లో టుగెదర్, దేవుని కోసం ప్రకాశించండి. ఆది సంఘంలో కొరింథులో ఒక ప్రత్యేకమైన కుటుంబం మనకు కనపడుతుంది. కొరింథ పట్టణంలో అకుల, ప్రిస్కిల్లాలు, వీళ్ళని గుర్చి రోమా ఆ పత్రికలో 16 రాస్తాడు. వాళ్ళు నా జత పనివారు అంటాడు పౌలు గారు. తర్వాత వాళ్ళు చాలా ఆ ప్రాణాలు తెగించి సేవ చేశారు అని అంటారు. వాళ్ళ ఇంట్లో ఒక సంఘం ఉందని చెప్తారు. తర్వాత అన్యజనుల మధ్య కూడా వాళ్ళు చాలా గొప్పగా జీవించారని. సో గ్లో టుగెదర్, దేవుని కోసం మీరు ప్రకాశించాలి, దేవుని యొక్క వెలుగును మీరు లోకానికి చూపించాలి అని నేను కోరుకుంటున్నాను. దెన్ కమింగ్ టు సీ క్యూబ్, మరి సీ మీద కూడా ఒక 3 మాటలు చెప్తాను. మీరు క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీగా ఉండాలి. ఇప్పటి వరకు దైవజనులు చెప్తూ వచ్చారు, నేను కూడా అదే ఒకసారి జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. క్రీస్తును కలిగి మీరు ముందుకు సాగి వెళ్ళండి. అయితే క్రీస్తును శిరస్సుగా కలిగి మీరు సాగి వెళ్ళడంలో నా అనుభవంలో నుంచి ఒక 3 పాయింట్స్ చెప్తాను. మొదటిది ఏంటంటే కమెండ్ వన్ అనదర్ ఆర్ కాంప్లిమెంట్ వన్ అనదర్. ఒకళ్ళనొకళ్ళను దయచేసి అభినందించుకోండి ఫర్ ఎవ్రీ సింపుల్ అండ్ స్మాల్ థింగ్. మీకు నచ్చింది మెచ్చింది ఏది కనబడినా కానీ చాలా బాగుంది, చాలా బాగా చేశావు ఇలా అని మీరు ఒకళ్ళనొకళ్ళు అప్రిషియేట్ చేసుకుంటూ అభినందించుకుంటూ వెళ్ళండి. ఇది మొదటి సి. రెండో సి కాంట్రిబ్యూట్ టు వన్ అనదర్. ఒకరికొకరు దోహదపడండి, ఒకరికొకరు సహకారాన్ని అందించుకోండి. మీరు క్రీస్తులో ఎదగడానికి, క్రీస్తులో ముందుకు సాగి వెళ్ళడానికి పరస్పర సహకారం అవసరం. సో కాంట్రిబ్యూట్ టు వన్ అనదర్. మూడోది కమ్ క్లోజ్ టు వన్ అనదర్ అలాంగ్ విత్ జీసస్. క్రీస్తును కలిగిన వారుగా మీ ఇద్దరూ చాలా సన్నిహితంగా
క్లోజ్గా ముందుకు సాగి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. దాని కొరకు నాకు యోబు గ్రంథం 41:16 ఒక మాట గుర్తొస్తూ ఉంది. 41:16 మకరము అనే ఒక జీవిని గుర్చి రాయబడుతుంది. అందులో 16 ఏమని ఉంటుందంటే దాని శరీరం మీద ఉన్న పొలుసులు లేకపోతే ఆ స్కేల్స్ దే జాయిన్ విత్ వన్ అనదర్ అని ఉంటుంది. కలిసిపోయినాయి అంటే ఎలా కలిసిపోయినాయి అంటే గాలి కూడా దానిలో నుంచి జ్వరబడకుండా కలిసిపోయిన హత్తుకొని ఉన్నవి అని రాయబడింది. సో క్రీస్తులో మీ ఇద్దరు కూడా ఒకరితో ఒకరు చాలా క్లోజ్గా మంచి పరస్పర ఇంటిమసీని కలిగి ఉండి మరి ప్రభు కృపలో ముందుకు సాగి వెళ్ళాలని ప్రభు పేరుని తెలియజేస్తున్నాను. ఆశేర్ గురించి ఒక మాట చెప్పాలి. ఆశేర్ ఇంత వండర్ఫుల్ పర్సన్గా అద్భుతమైన వ్యక్తిగా మన మధ్య నిలబడడానికి గల కారణం వారి తన యొక్క తల్లిదండ్రులు మరి మోజస్ గారు అలాగే మరి మహిమలో ఉన్న ఫీబేను నేను ఖచ్చితంగా ఈ సమయంలో నేను జ్ఞాపకం చెయ్యాలనుకున్నాను. సో ఫీబేని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఫీబే యొక్క ప్రార్థనలు, ఫీబే యొక్క ఆ కమిట్మెంట్ బిడ్డల్ని దేవుని కోసం పెంచాలని. ఈరోజు సోనీ దేవుని కోసం అద్భుతంగా జీవిస్తుందంటే ఆశ్చర్యం ఇంత అద్భుతమైన వ్యక్తిగా వ్యక్తిత్వంగా మరి మన మధ్య ఉన్నాడు. ఒక కుటుంబంగా ఈరోజు చేయబడ్డాడు. సో రియల్లీ క్రిసిలేట్ యు ఆర్ బ్లెస్సెడ్. చాలా మంచి ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు మీ కొరకు సిద్ధపరిచాడు. దేవుని కృపలో మీరు ముందుకు సాగి వెళ్ళాలని ప్రభు పేరిట మిమ్మల్ని మరి కోరుకుంటూ ఆశీర్వదిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వదన. ఈ సమయంలో ప్రైజ్ అండ్ ప్రేయర్ ఫర్ వెడ్డింగ్ కపుల్ అన్న బ్రదర్ ఎంఎన్ రవికుమార్ అన్న, యుఎస్ఐ నెల్లూరు రిటైర్డ్ ప్రిన్సిపాల్ గారు, పెద్దలు అన్నను వచ్చి దేవుని స్తుతిస్తూ వారి కొరకు ప్రార్థన చేయవలసిన కోరుచున్నాం. అన్న చేసేటప్పుడు కేక్ కూడా కట్ చేస్తారు త్వరగానే. అన్న చేసిన తర్వాత కటింగ్లో సహాయపడు కొరకు మోసన్న తోబుట్టువులు మిర్యామక్క, జనక్క, తర్వాత అహరోనన్న, ప్రసూన జోయల్, చిన్న ప్రసూన కూడా స్టేజ్ మీదకి రావాల్సింది కోరుచున్నా. కేక్ కట్ చేసిన తర్వాత ప్రార్థన చేస్తాను. కూర్చోండి అన్న. పెద్ద ప్రసన్న, చిన్న ప్రసన్న రెండు అక్క మీరు కూడా మీరే. మిరియా అక్క, సన్నీ పెర్సిస్ అక్క, పెర్సి అక్క, నాకు సన్నీ వాళ్ళ అమ్మాయి, మాకు సన్నీ ఎక్కువ అటాచ్మెంట్. పెర్సిస్ అక్క, మిరియా అక్క, ఆహారాలను కూడా ముందుకు రావాలి. ప్రయాణ అయిన తర్వాత వోట్ ఆఫ్ థ్యాంక్స్ ఉంటుంది. మోసన్న కూడా ముందుకు రావాల్సింది కోరుచున్నా. మోసన్న, ఆహారాలన్న, మిరియా అక్క, పెర్సిస్ అక్క త్వరగా రావాలి ముందుకి. పెద్ద ప్రసూన, చిన్న ప్రసూన ఎర్మలక్క, ఎర్మలక్క రండి. చేత కట్ చేపిస్తారు.
యాషేరు క్రిస్టలైట్ ఇద్దరు ఇద్దరు కట్ చేయండి అమ్మ, ఇద్దరు పట్టుకొని కట్ చేయండి, ఒకేసారి ఇద్దరు పట్టుకొని కట్ చేయాలి. షాక్ ఒకటే, రెండు చేతులు ఉండాలి, ఒకరి నోట్లు ఒకరు పెట్టుకోండి. ఓకే అమ్మ మీరు కట్ చేయండి. అంకుల్ రండి పక్కన పక్కన. మా క్రిస్టలైట్ తల్లి గారు, చెల్లి, నాన్న ముగ్గురు స్టేజీ దగ్గర రండి. హలో, ప్రార్థన చేద్దాం. పెళ్లి కుమార్తె నాన్నగారు, మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసిన తర్వాత చాలామందికి కేకులు పెట్టాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉంది. నేను పెట్టిన తర్వాత ప్రార్థన చేసి వెళ్తాను. అమ్మ చాలా కొద్దిగా పెడుతున్నా అంతండి. సో లెట్స్ ప్రే. ఇక్కడ దైవజనులు ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు నిలబడి, ఇక్కడ స్థలం లేదు కాబట్టి మీ చేతుల్ని వీరి వైపు చూపండి. సో ఎవరైతే ఫుల్ టైం అక్కడ దేవుని దేవుని ఉన్నారో ప్లీజ్ స్టాండ్ అప్ వేర్ ఎవర్ యూ మే బీ. మీ యొక్క చేతుల్ని వీరి మీద వీరి వైపు ఉంచండి. ప్రార్థన చేద్దాం అందరం కోసం. అందరం కలిసి ఏక మనసుతో ఈ బిడ్డల్ని ప్రభువుకు ప్రతిష్ఠించుకుందాం. కళ్ళు మూసుకుంటే కనుక అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, నాయన మీ యొక్క అద్భుతమైనటువంటి అనాది సంకల్పంలో ప్రణాళికలో ఆశ్చర్యని దివ్యాని ప్రభు డిఫరెంట్ ప్రాంతాల నుంచి డిఫరెంట్ కుటుంబాల నుంచి ప్రభు ఒక కుటుంబంగా మీరు తీసుకొచ్చిన విధానం బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వివాహ ఏర్పాటులో ఎవరైతే పాల్గొన్నారో నాయన ప్రత్యక్షంగా పరోక్షంగా వారిని దీవించండి, వారి ఫలాన్ని పరలోకంలో అధికం చేయవలసిందిగా ప్రార్థించుకుంటున్నాం. నరుడు ఒంటరిగా ఉండకూడదని మీరు ఎంచి నాయన అవ్వను సృష్టించిన మీ కృపను బట్టి వందనాలు. ఏకాంకులను ప్రభు సంసారులుగా చేసేటువంటి దేవుడవు నాయన. భార్య దొరికిన వారికి మేలు దొరికిందని మీ గ్రంథంలో వ్రాయబడి ఉంది. మొదటి వివాహాన్ని మీరు చేసి వారిని గుడారంలో పంపించినటువంటి అద్భుతమైన దేవుడవు. మానవాళి మొత్తానికి మొట్టమొదటి ఆర్డినెన్స్ను ప్రభు మేము చదువుతున్నాం. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి అని మీరు ఆజ్ఞ ఇచ్చారు మా తండ్రి. ఈ ఇద్దరు బిడ్డలు నాయన ప్రభు వారు జత చేయబడినందుకై మీకు వందనాలు. వారు వైవాహిక జీవితంలో ఎదుగుతూ ఉండగా ఒకరినొకరు అర్థం చేసుకొని మా తండ్రి క్రీస్తు కేంద్రీకృత కుటుంబంగా వారు ఎదగడానికి కావాల్సిన కృపను దయచేయవలసిందిగా ప్రార్థించి వేడుకుంటున్నాం. ఎంతోమంది పెద్దలు సలహాలు ఇచ్చారు, చక్కటి వాక్యం విన్నారు నాయన. ఇద్దరు కూడా దేవుని భయంలో
నాయన పెంచబడినటువంటి బిడ్డలు మోదస్ గారు, ఫీబీ గారు ఎంతో జాగ్రత్తగా పెంచారు. మరి సహోదరి ఫీబీ లేకపోవడం అది నాయన మీరు తీసుకున్నారు, మీకు వందనాలు. అయినప్పటికీ కూడాను మోదస్ ప్రభువ దగ్గర ఉండి తన బిడ్డలు వివాహ స్థితిలో జరిపిస్తున్న విధానం అంతటిని బట్టి మీకు ఎంతో వందనాలు. మా తండ్రి అకుల ప్రిసిల్లా లాగా ఒకరినొకరు కలిసి పనిచేస్తూ నాయన కలిసి మీ కొరకు జీవించడానికి కావాల్సిన కృపను దాయిచేయండి. మా తండ్రి వీరికి వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధాన్ని కూడా మీరు వర్ధిల్ల చేయవద్దని ప్రార్థన చేసుకుంటూ ఈ కుటుంబం ప్రభువా మరి తండ్రి మీ కొరకు నాయన ఎదగడానికి, మీ కొరకు మా పర నిలవడానికి, మీ మహిమ కొరకు జీవించడానికి మీ కృప దాయిచేయవలసిందిగా వేడుకుంటూ ఈ ప్రయాణం అంతట్లో కూడా చివరిదాకా వారితో ఉండి నడిపించి బలపరిచి స్థిరపరిచి మీ మహిమ కొరకు ఈ కుటుంబాన్ని మరొకసారి ప్రభు ఇక్కడున్న ప్రభు బిడ్డలు పెద్దలందరూ కూడా యేసునామంలో వారిని ప్రతిష్ఠిస్తూ మా తండ్రి ఒక గొప్ప క్రైస్తవ కుటుంబంగా ఏర్పాటు చేయబడంలో మీ కృపను దాయిచేసి మా తండ్రి వీరికి వ్యతిరేకంగా ఉన్న ఏ ఆలోచన కూడా వర్ధిల చేయవద్దని ప్రార్థన చేస్తూ మా తండ్రి సమస్తము మీకు ఘనత మహిమ తెచ్చేటువంటి సంసారంగా బిడ్డలుగా కుటుంబంగా దీవించవలసిందిగా ప్రార్థించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సమయంలో వోట్ ఆఫ్ థ్యాంక్స్ మోసస్ అన్న దాకారపు చెప్తారు. కుటుంబరావు గారు, చంద్రశేఖర్ గారిని కూడా స్టేజ్ మీదకి వస్తే కేక్ తినిపిస్తారు. మోస్ అన్నకి సమయాన్ని అప్పచెప్తున్నాం. మోస్ అన్న వోట్ ఆఫ్ థ్యాంక్స్. మోసన్ వోట్ ఆఫ్ థ్యాంక్స్ అవకాశానికి ఈ చివర ముగింపు సందేశానికి వచ్చాము. వోట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికి సమయం అయింది. వోట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పకముందు ఒక వాక్యం చదవాలని ఆశపడుతూ ఉన్నాను. యిర్మీయా గ్రంథము 33:11 నా క్వైట్ టైంలో వచ్చింది ఆ వాక్యము. ఈ మాట నేను చదివినప్పుడు ఇది చాలా అప్రాప్రియేట్గా నాకు అనిపించింది. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, ఇది పాడైపోయాను, దీనిలో నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పు. ఈ స్థలంలోనే మనుషులైను, నివాసులైను, జంతువులను లేక పాడైపోయిన యూదా పట్టణంలోనే, యెరూషలేము వీధులలోనే సంతోష స్వరమును, ఆనంద శబ్దమును, పెళ్లి కుమారుని స్వరమును, పెళ్లి కుమార్తె స్వరమును, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముడును, సైన్యము గదులకు యెహోవాను స్తుతించుడిని పలుకువారి స్వరము మరలా వినబడును. ఈ మాట నన్ను చాలా బలపరిచింది. సింగిల్గా యాజ్ ఏ ఫ్యామిలీగా నేను ఫీబీ చాలా ఆశపడ్డాం, కానీ డ్రై అయిపోతుంది అనుకున్నటువంటి సమయంలో దేవుడు ఈ యొక్క పెళ్లి కుమారుని స్వరాన్ని, పెళ్లి కుమార్తె స్వరాన్ని దేవుడు నింపింపజేశాడు. ఇంతమంది వచ్చారు, మీరందరూ కూడా వచ్చి మిమ్మల్ని అందరూ చూసినప్పుడు నిజంగా ఇది దేవుని యొక్క పెళ్లి కుమారుని స్వరంగా, పెళ్లి కుమార్తె స్వరంగా దేవుడు మాకు ఈ యొక్క సంతోషపరమైన దేవుడు మాకు దయచేశాడు. నిజంగా ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు గాడ్. చాలా పెయిన్ గుండా వెళ్ళినప్పుడు కూడా హౌ గాడ్ ఈజ్ గివింగ్ ద జాయ్ ఎంజాయ్ అనేది ఇన్ ద ఫ్యామిలీస్ అనేది నా లైఫ్లో ఒక ఎగ్జాంపుల్గా దేవుడు నాకు ఇస్తూ వచ్చాడు. అందరిబట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఈ సమయంలో ప్రతి ఒక్కరికి పేరు పైన మీకు అందరికీ నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా కొంతమందిని ఈ పెద్దల్ని వారి యొక్క కన్సర్న్ లేకుండానే వారి పేర్లు ప్రింట్ చేయడం జరిగింది. ఎందుకంటే వారికి నాకు నాకు వారితో ఉన్నటువంటి అనుబంధాన్ని బట్టి వారు ప్రేమించేవారు, బలపరిచేవారు, మరి మా కుటుంబానికి ఎంతనో సపోర్ట్గా ఉన్నటువంటి పెద్దలు. అందుబట్టి వారందరిని బట్టి మరి ఐ హ్యావ్ టేకింగ్ దట్
అది ఒక అడ్వాంటేజ్గా తీసుకుని, ఎందుకంటే వారు నా సొంత సహోదరులుగా పెద్దలుగా ఉన్నారు కాబట్టి వారు అలాగా యాక్సెప్ట్ చేస్తారనేటువంటి ఉద్దేశంతో చేశాను. వారు దానికి యాక్సెప్ట్ చేశారు, ఎవరు కూడా దానికి అభ్యర్థన చేయలేదు. అందరూ బట్టి పెద్దలందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అంతమంది కాకుండా ఈజే ఫ్యామిలీస్ నుంచి ప్రతి కుటుంబానికి రావాలని ఆశపడ్డాను. అందరూ వచ్చారు. మీకు అందరికీ దేవుని పేరిట ముఖ్యంగా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. చాలామంది పీబీ ఆఫీసులో పనిచేసినటువంటి స్టాఫ్ కూడా వచ్చారు. నేను వారు వస్తాయని ఊహించలేదు. పీబీ ఆఫీస్ వాళ్ళు దే గేవ్ గుడ్ టెస్టిమనీ, వాళ్ళ మేడం అన్నారు. నేను ఆమెతో గడిపింది చాలా తక్కువ సమయం కానీ, బట్ షీ ఈజ్ ఎ వండర్ఫుల్ ఉమెన్, వెరీ హార్డ్ వర్కర్ అన్నారు. వారి మేనేజర్ ఒక మాట అన్నారు, ఏమన్నారంటే ఆమె పేపర్స్ సైన్ చేసి వచ్చినప్పుడు, ఎక్స్పైర్ అయిపోయింది, ఆమె పేపర్స్ సైన్ చేసి పేపర్స్ మూవ్ చేయాలన్నప్పుడు నా కళ్ళంతా నీళ్ళు తిరిగాయండి అన్నారు ఆమె, ఆ మేడం గారు. అంతగా వాళ్ళు ఆ ఫీబీని కూడా ఆఫీసులో కృష్ణవేణి అని పిలుస్తారు. అంతగా వాళ్ళు అభిమానించారు, ప్రేమించారు. మరి వారందరూ కూడా వచ్చారు ఈ దినాన్ని ఈ కార్యక్రమానికి. వారికి అందరికీ కూడా నా కుటుంబ పక్షంగా వారికి అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీకందరి పేరు పైన ప్రతి ఒక్కరికి, ఎవరు కూడా మిస్ కాకుండా అందరిని కూడా మీకందరికీ నిండా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం నడిపించడానికి తమ్ముడు జోయల్, తమ్ముడు జోయల్ అనడం కన్నా పీబీ తన్ని పిల్లలకి మేనమావి చేసింది. నువ్వే మేనమావి, ఈ కార్యక్రమం నువ్వు జరిగించాలి అని చెప్పి అప్పుడే ఎప్పుడో చెప్పింది. కానీ తమ్ముడు ఆ చెల్లి కూడా దే ఆర్ టేకింగ్ యాజ్ ఎ దేర్ ఓన్ ఫ్యామిలీ చేసుకొని బాధ్యత తీసుకొని ఎందుకు కూడా జరిగిస్తూ వచ్చారు. వారికి కూడా నా కుటుంబ తరపున వారికి నేను వందా తెలియజేస్తాం పని లేదు, ఎందుకంటే దట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ దట్ టుక్ దట్. అదే అంత అడ్వాంటేజ్గా వారు తీసుకున్నారు కాబట్టి. అదే విధంగా మీరందరూ కూడా మరి సూళ్ళూరుపేట నుంచి, మరి నేను ఊహించలేదు వస్తారని, సూళ్ళూరుపేట నుంచి వచ్చారు. మరి వాక్యం అందించినటువంటి ప్రభుదాసానికి మరి ముఖ్యంగా నిన్న వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే రీతిగా తను మరి గీటీ చెప్పినటువంటి బాణకి కూడా, మరి పదకొండు నుంచి ఆంటీ గారు వచ్చారు, వారికి కూడా నిండా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో కార్యక్రమం అయిన తర్వాత మరి అందరికీ భోజనాలు ఉన్నాయి. దయచేసి ఎవరు కూడా మరి ఇదే హాల్లోనే మరి వచ్చి గ్రీటింగ్ చెప్పేవాళ్ళు చెప్తుంటారు, మిగతా వాళ్ళు భోజనం చేయొచ్చు. సమయంలో మీరు అందరూ వచ్చినందుకు మీకు అందరికీ నిండా వందనాలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరికి పేరు పైన నిండా వందనాలు తెలియజేసుకుంటూ నా ఇక వోట్ ఆఫ్ థ్యాంక్స్ ముగిస్తున్నాను. మరోసారి మీకు అందరికీ వందనాలు. మీరు ఇలాగే కంటిన్యూగా ప్రేయర్లో పెట్టండి. నా బాధ్యత నెరవేర్చే విషయాలు దేవుడు నాకు ఇచ్చినటువంటి యొక్క శక్తిని బట్టి దేవుని స్తుతి చెల్లించుకుంటూ నా మాట ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ అన్న. ఈ సమయంలో ఆఖరి ప్రార్థన బ్రదర్ పాల్ బేదల్ ప్రార్థనా మందిరంలో దేవుని సేవ చేస్తున్నారు. ఆఖరి ప్రార్థన చేసిన తర్వాత ప్రభుదాస్ అన్న ఆశీర్వాదం ఇస్తారు. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ శ్రేష్టమైన సమయం కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా. ఆషేరు దివ్య క్రిస్టలైట్ వివాహాన్ని ఘనంగా జరిగించారు. ఈ సాయంత్రం రిసెప్షన్ కార్యక్రమంలో కూడా ఇంతవరకు మీరు సహాయపడుతూ వచ్చినందుకు కృతజ్ఞతలు. దేవా, యవన బిడ్డలను ఆశీర్వదించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. ముందున్న భోజన సమయాన్ని దీవెనకరంగా మార్చండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు పొందమని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచూ ఉన్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం చేరిన మనకును, మరి విశేషంగా నూతన దంపతులు ఆషేర్ దివ్య క్రిస్లైట్కు తోడయండి. నూతన దంపతుల జీవితంలో కీర్తన 128, 127 దీవెనలన్నింటినీ ప్రభు నెరవేర్చి తన రాకడ పర్యంతము వర్ధల చేయుచు పరిపూర్ణ ఆయుష్కాలము ఆరోగ్యము క్షేమముతో నిండుగా దీవించి బలపరిచి మహిమను పొందునుగాక. ఆమేన్. సమయంలో ఈ పక్క నాన్ వెజిటేరియన్, ఈ పక్క వెజిటేరియన్ ఉంది, మీరు భోంచేయవలసిన కోరుతున్నాం. భోంచేసేటప్పుడు కొన్ని పాటలు పాడుతుంటారు. మొట్టమొదటిగా మిరియా మొక్క పాట పాడతారు. దీంట్లో పాట సంఖ్య 3 వివాహం అన్నది పవిత్రమైనది అనే పాట. దాని తర్వాత ప్రియ యేసు రాజునే చూచిన చాలు అనే పాటని శ్రావణ్ క్రాంతి ఇద్దరు పాడుతుండగా బంధువులందరూ కూడాను ఇక్కడికి వచ్చి పాడవలసిన కోరుతున్నా.
ముందు ఎక్కడ రండి, ఇక్కడ ఇక్కడ రండి, ఇక్కడ రండి. దాని తర్వాత క్రాంతి శ్రావణ్ కూడా పాట పాడి వినిపిస్తారు, వాళ్ళు లీడ్ చేస్తారు. మొదటి పాట దేవరణీ వెనుడు అనే పాట కూడా పాడుకుందాం. దేవరణి
హలో హలో ఆనందరాజు గారు పెండ్ల కుమార్తె తండ్రి గారు వచ్చి బైబిల్ పల్లవి 10 భాషల్లో పాడి వినిపిస్తారు వినవలసిన కోరుచున్నాం ఆనందరాజు గారు ఆనందరాజు గారు ఈ బైబిల్ కోరస్ తెలుగు ఇంగ్లీషు హిందీ కన్నడ తమిళ్ మలయాళము ఒడియా నేపాలీ కోయ కొంకణి ఈ 10 భాషల్లో తయారు చేశారు అది ఇప్పుడు పాడుతున్నాం పఠింప శ్రేష్ట గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ట గ్రంథము బైబిల్ అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఆ పఠింప శ్రేష్ట గ్రంథము బైబిల్ ది బెస్ట్ బుక్ టు రీడ్ ఇస్ ది బైబిల్ ది బెస్ట్ బుక్ టు రీడ్ ఇస్ ది బైబిల్ ఇఫ్ యు రీడ్ ఇట్ ఎవ్రీ డే ఇట్ విల్ హెల్ప్ యు ఆల్ ద వే ఓ ది బెస్ట్ బుక్ టు రీడ్ बाइबल दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल पढ़े जो इसको रोज बरोज बाद में खतरा कोई ना हो वो दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल उत्तम पुस्तक बाइबल ఉత్తమ పుస్తక బైబిల్ దినదిన ఓదువి ఆత్మ హృది ఉందువి ఓ ఉత్తమ పుస్తక బైబిల్ వసీక సిరంద పుస్తకం వేదం వసీక సిరంద పుస్తకం వేదం ఆండ్రుడు వివాసిత కుండ్రమల్లడుతమే ఓ వసీక సిరంద పుస్తక వేద శ్రేష్ట మహాగ్రంథం బైబిల్ శ్రేష్ట మహాగ్రంథం బైబిల్ అనుదినా ఓ త్వచ దేవిన్వడి నడితుం ఓ శ్రేష్ట మహాగ్రంథం బైబిల్ दुनिया रे सर्वश्रेष्ठ ग्रंथ बाइबल दुनिया रे सर्वश्रेष्ठ ग्रंथ बाइबल प्रतिदिन रे पोदिबो मार्ग भोयो न रहिबो वो दुनिया रे सर्वश्रेष्ठ ग्रंथ बाइबल संसार में सर्वश्रेष्ठ पुस्तक बाइबल संसार में सर्वश्रेष्ठ पुस्तक बाइबल यस्तिलाई रिस्पडरे जीवन में सक बंछाई ओ संसार में सर्वश्रेष्ठ पुस्तक बाइबल सदुव मंची पुस्कम बाइबल सदुव मंची पुस्कम बाइबल प्रतिरोज कर सदु का दां ప్రేమ తోటి నడిపిస్తో ఓ సదువ మంచి పుస్తకం బైబిల్ పవిత్ర పుస్తక దేవాంచేవుతో పవిత్ర పుస్తక దేవాంచేవుతో అప్త తుమే తెలుసోదేన్ కాల్ ఒక్క తెలింతు జేబోరే ఓ పవిత్ర పుస్తక దేవాంచేవుతో థ్యాంక్ యూ వెరీ మచ్.
సూర్య చంద్ర నక్షత్రాలు మెరిసిపోయనే ఆ దేవుని మాటలతోనే. శ్రావణ్ ఆ తర్వాత పాడదు, ఈ పాడిన తర్వాత పాడదు, ఈ పాడిన తర్వాత ఒక నిమిషం. రాజేష్, సాత్విక్ ఎవరిన ఉన్నారు ఇక్కడ దగ్గరలో? చైర్ని కొద్దిగా వెనకాల పెట్టాలి, చైర్ని కొద్దిగా వెనక, పెండ్లు కుమారుడు పెండ్లు కుమార్తె చైర్ని కొద్దిగా వెనకాల పెట్టాలి. ఎవరైనా సహాయం చేయవలసింది కోరుచున్నాం. ఎలక్ట్రీషియన్ ఎవరైనా ఉంటే లైట్లు ఉన్నాయి వెనకాల. గొర్రెపిల్ల వివాహం, గొర్రెపిల్ల వివాహోత్సవం, గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను. రండి గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను. సమయంలో శ్రావణ్ క్రాంతి గారు సూర్యచంద్ర నక్షత్రాలు అనే పాటని పాడి వినిపిస్తారు. క్రాంతి గారు ముందుకు రండి.
సూర్య చంద్ర నక్షత్రాలు మెరిసిపోయనేవా. ఆ దేవుని మాటతోనే వెలుగు కలిగలేవా. ఆ దేవుని మాటతోనే వెలుగు కలిగలే. సూరజ్వారు ఛాన్సు తార చెమకు మేలగా జని జరి జని జరి జని జరి జని జరి జని జ బాబా భగమరి గనేరి గమ బజాసని గమని గమ బజాసని పద గమ బజాసని గమని సజాని గమరి గమరి సూరజ్వారు ఛాన్స్ తారే చముతు మేలగే. సూరజ్వారు ఛాన్స్ తారే చముకు మేలగే. కుదమే దియా హే రోషని ఏక బాత్ మే కుదమే దియా హే రోషని ఏక బాత్ మే సూర్యచంద్ర నక్షత్రాలు మెరిసిపోయనే. సూర్యచంద్ర నక్షత్రాలు మెరిసిపోయనే. వెలుగు కలిగలే మాటతోనే వెలుగు కలిగలే. సూర్యచంద్ర నక్షత్రాలు మెరిసిపోయనే. సూర్యచంద్ర నక్షత్రాలు మెరిసిపోయనే. స్త్రీని రాళ్ళు రువి చంపాలనుకుంది లోకమే. నేను నిన్ను శిక్షింపను ఇక పాపము చేయకుము. నేను నిన్ను శిక్షింపను ఇక పాపము చేయకుము. అన్నాడు నీతి సూర్యుడు యేసు క్రీస్తు వెలిగింది ఒక్క మాటతో ఆ పాపి జీవితం. వెలిగింది ఒక్క మాటతో ఆ పాపి జీవితం. పరిమళించింది మళ్ళీ ఓ కొత్త జీవితం. పరిమళించింది మళ్ళీ ఓ కొత్త జీవితం. సూర్యచంద్ర నక్షత్రాలు మెరిసిపోయనే. సూర్యచంద్ర నక్షత్రాలు మెరిసిపోయనే. సరి 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 సమాపగమరి గలి సరి 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 సమాపగమరి సగమసాని మాపగమరి సగమసాని మాపగమరి గలి.
వేసెను చేరుకున్నాడు దిక్కునాలే చిరాడు యేసునే చేరుకున్నాడు నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచేను అన్నాడు నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచేను అన్నాడు అన్నాడు పరమ వైద్యుడు యేసు క్రీస్తు వెలుగును చూసివాడు యేసును వెంబడించేనులే వెలుగును చూసివాడు యేసును వెంబడించేనులే యేసయ్యా జీవితానా వెలుగుని పేనులే యేసయ్యా జీవితానా వెలుగుని పేనులే సూర్యచంద్ర నక్షత్రాలు మెరిసిపోయనే ఆ సూర్యచంద్ర నక్షత్రాలు మెరిసిపోయనే